నాభమ వెదరాద పత్రి జీకి శతకోటి పాదాభివందనాలు. మరి ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు మాస్టర్ గా విశ్వప్రసాద్ సార్ వచ్చారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి ఈ రోజు తన జ్ఞానాన్ని మనకు అందిస్తారు, వర్తమానంలో ఆనందంగా ఎలా జీవించాలనేది సార్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానం సార్, వెల్కమ్ సార్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి సార్. ఓకే మాస్టర్స్, నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, మనం నవ్వుతూ 10 మందిని నవ్వించడమే ఆత్మానందం. అట్లా ఆత్మానందంతో విరాజిల్లుతున్న ఆత్మదేవుళ్ళందరికి కూడా ఆత్మాభివందనాలండి. నా పేరు విశ్వప్రసాద్ అంటారు, తిరుపతిలో ఉంటాను నేను. సో ఈ ధ్యాన పరిచయం వచ్చి నాకు ఒక 5 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఒక 1/2 అవర్ మేడం ధ్యానం చేయించమన్నారు కాబట్టి ఫస్ట్ టైం జూమ్లో నేను ధ్యానం చేయించడం జయశ్రీ మేడం ద్వారా. సో పాల్గొన్న మాస్టర్లందరికీ మరొకసారి నా తరఫున, మా కుటుంబ తరఫున, నా సీనియర్స్ తరఫున, మన గురువు తరఫున కూడా ఒకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ఒక 1/2 అవర్ ఈరోజు ముఖ్యంగా మీతో మాట్లాడడానికి కారణం పచ్చికాపులం హేమలత మేడం గారు. మేడం గారికి కూడా మేడం హేమా మేడం కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకే మాస్టర్స్ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ టైం జూమ్ లో. అదే మేడం, ఇది తమాషా అంటే అందరూ సీనియర్స్ కొత్త వాళ్ళు ఉన్నా ఎవరు అందరూ కూడా కళ్ళు మూసుకొని జరుగుతున్న ఉత్సవాస నిశ్వాసాలు గమనించడమే ధ్యానం. మంజులా మేడం గారు కళ్ళు మూయడం లేదు, కళ్ళు మూసుకోండి. హాయిగా జరుగుతున్న శ్వాసను గమనించడమే ధ్యానం. శ్యామలా మేడం కళ్ళు మూసుకోండి. హాయిగా జరుగుతున్న శ్వాసను గమనించడమే ధ్యానం. ఏ ఆలోచన లేని స్థితే ధ్యానం. ప్రియాంక మేడం గారు కళ్ళు మూసుకోండి. ఏ ఆలోచన లేని స్థితే ధ్యానం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానం. సో అందరూ ఆలోచన లేని స్థితికి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు మాస్టర్స్ మనమైతే రెస్ట్ ఎత్తుకుంటున్నాం. ఎండాకాలం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు మనం శరీరానికి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తుంటాం. కానీ మన బాడీలో ఒక ఇంపార్టెంట్ 5 ఆర్గాన్స్ ఉన్నాయి. వాటి గురించి ఏ రోజు ఇంటర్నల్గా మనం ఎప్పుడూ పట్టించుకోవట్లేదు. చిన్నప్పుడైతే చాలా పట్టించుకునేవాళ్ళం, ఆ కాలం ఉండేవాళ్ళు, బాడీని క్లీన్ చేసేవాళ్ళు.
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో క్లీనింగ్ అనేది మర్చిపోయాం మనం. సో ఏదో ఈరోజు పత్రికి ద్వారా ధ్యానంలోకి వచ్చాము. ఇన్నర్ జర్నీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి అలా కళ్ళు మూసుకొని మీ హార్ట్ దగ్గరికి, మీ గుండె దగ్గరికి వెళ్ళండి. ఈరోజు ఆ 5 ఆర్గాన్స్తో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మనం కనెక్ట్ అవుదాం. మీరు కరెక్ట్గా చేస్తే, ఏ ఆలోచన లేకుండా వెళ్ళగలిగితే, మీకు మీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లోపల, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, స్ప్లీన్ కానీ, ఇవన్నీ కూడా మీకు స్పందిస్తాయి, మీరు ఫీల్ అవ్వచ్చు. ఇందులో ప్రథమంగా గుండె కాబట్టి అన్నిటికీ టైం ఉంటుంది మాస్టర్స్. కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, లివర్ ప్రాబ్లం వచ్చినా, కొంత టైం అనేది దొరుకుతుంది మనకి. 2 నెలలు 6 నెలలు ఎంతో టైం ఉంటుంది. మన గుండెకి మాత్రం టైం ఉండే ఛాన్స్ అసలు ఉండదు. ఒక్కరోజుకి 7000 లీటర్లు బ్లడ్ పంప్ చేస్తుంది అది. ఒక్క నిమిషంలో హార్ట్కి కిందకి 3 సార్లు సర్క్యులేట్ అవ్వాలి. అది 5.5 లీటర్ బ్లడ్ ఒక్క నిమిషంలో కిందకి పైకి తిరుగుతూ అట్లా ఒక రోజుకి 7000 లీటర్లు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒక్కసారి ఊహించండి ఎంత వర్క్ జరుగుతుందో. అలాంటి గుండెకితో, అలాంటి హార్ట్కి ఈరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ హార్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హార్ట్. ఈరోజు నుంచి, ఈ క్షణం నుంచి మన లక్ష్యం పూర్తయ్యేంత వరకు నీ మీద ఏమాత్రం ఒత్తిడి పెట్టను. ఇద్దరు కలిసి ఈ విశ్వ కళ్యాణానికి పనిచేద్దాం. ఒక్క నిమిషం దాంతో అలా మాట్లాడండి, కనెక్ట్ అవ్వండి. నీకు స్పందించేది తెలుస్తుంది, అది ఆనందించేది కూడా మీకు కనపడుతుంది. మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా చేయండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంబులెన్స్ లో నుంచి హాస్పిటల్కి పోయే లోపల కూడా 2వ స్ట్రోక్లో వెళ్ళిపోతారండి. ఇంట్లో నుంచి అంబులెన్స్ తీసుకెళ్లే లోపల కూడా 2వ స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోతుంటారు. అటువంటి సెన్సిటివ్ హార్ట్ మన కోసం నిరంతరం 1 సెకండ్ కూడా రెస్ట్ ఎత్తుకోకుండా పనిచేస్తుంది అది. అట్లాంటి దానికి మనం ఏం చెప్తున్నాం? 24 గంటలు ఒత్తిడి, ఏడుపు, బాధలు అన్ని దాని మీద వేసి రుద్దేస్తుంటాం మనం. అట్లాంటిది ఈ రోజైనా, ఈ క్షణమైనా దానికి మనస్ఫూర్తిగా, నిజంగా మనస్ఫూర్తిగా మనం చెప్తే కంట్లో నీళ్ళు కూడా వస్తుందండి. ఆనందంతో కూడుకున్న నీళ్ళు వస్తుంది. నేను ఫస్ట్లో చేసేటప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని. అటువంటి గొప్ప గుండెని మనకు భగవంతుడు ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు ఈ క్షణం మనం మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్దాం, కృతజ్ఞతలు చెప్దాం.
ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఈ మీద ఏమాత్రం ఒత్తిడి పెట్టను. హాయిగా ఆనందంగా ఇద్దరు కలిసి వర్క్ చేద్దాం. ఏ ఆలోచన లేని స్థితిలో చెప్పాలండి మనం. జరుగుతున్న ఉత్సవాసను గమనించడమే ధ్యానం. దాంతో చివరిగా కృతజ్ఞతలు చెప్పేద్దాం. థ్యాంక్ యూ హార్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అలా చెప్పి రిలాక్స్గా బయట వచ్చేయండి. ఇప్పుడు అలా కిడ్నీల దగ్గరికి వెళ్దామండి. అలా కిడ్నీస్ దగ్గరికి వెళ్దాం. దీని గొప్పతనం దీందే. కిడ్నీలు రెండు చెడిపోయినా డయాలసిస్ చేసి మనల్ని ఎంత వీలైనంత వరకు అంతవరకు కాపాడుతుంది. సుజాత మేడం, మీరు ఇంకా ధ్యానం చేయలేదు, సెల్ సర్దుకుంటా ఉన్నారు. కొంచెం బయట పనుండే పోయింటి వచ్చిన ఇప్పుడు ధ్యానం. ఓకే 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 ఓకే. ఒక కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ, ఒక కిడ్నీతోనూ బతకచ్చు. మనం ఎంత ఈ పాటికి ఎన్ని లీటర్లు ఎన్ని కాఫీలు తాగినామో, ఎన్ని లీటర్లు టీలు తాగామో, ఎంత తిన్నామో, ఇన్ని ఇన్ని ఏళ్ళ సంవత్సరం కాలాల్లో ఇన్ని ఏళ్ళ వయసులో దాన్ని అంతా కూడా ఎంత వర్క్ చేసి ఉంటుందో దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఒక గురువు అంటాడు, అన్నం శుచిగా ఉంటేనే దేవుడు రుచి తెలుస్తుందని. అన్నం ఎంత శుచిగా పెట్టాలంటే ఈ ఇవన్నింటిని కూడా అంత శుచిగా చూసుకోవాలి మనం. మనస్ఫూర్తిగా మీరు అక్కడే ఉన్నారు, ఎక్కడ వెళ్ళట్లేదు, కిడ్నీస్ దగ్గర కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏడకంటే ఆడు వెళ్ళిపోవద్దండి. మనస్సుకు కట్టుబడినవాడు మనిషి అయితే మనసుని జయించినవాడు శివుడు అవుతాడు. మీరందరూ శివుళ్ళు అనుకుంటున్నా నేను. పిరమిడ్ రమేష్, ధ్యానం చేయి, కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. కృతజ్ఞతలు చెప్పండి, చెప్తున్నారు. చివరిగా దానికి కృతజ్ఞతలు తెలియజేసి దానికి ఒక భరోసా ఇవ్వండి. మనకెట్టయితే ఒకరు భుజం తట్టి నేనున్నానని భరోసా ఇస్తే ఒక ధైర్యం వస్తుందో జీవితంలో, మన బాడీలో ఉన్న వాటికి కూడా ఇవ్వాలి మాస్టర్స్. ఎవరిస్తారు వాటికి? మీ ఆర్గాన్స్ మీరే ఇవ్వాలి, ఇంకొకరు ఇవ్వలేరు కదా.
ఎవరెవరికో ఏదేదో చెప్తుంటాం కదా, వీటికి చెప్పండి ఈరోజు. నీసు చెప్పండి, ఈరోజు నుంచి ఈ క్షణం నుండి పనికిరాని చెత్తా చెదారం అంతా తిని నీ మీద ఒత్తిడి పెట్టను. నువ్వు ఆనందించి పరమానందం అయ్యే ఫుడ్డే తీసుకుంటాను. మనం ఒక విశ్వ కళ్యాణానికి పనిచేస్తున్నాము. మనస్ఫూర్తిగా నీళ్ళకి చెప్పండి మాస్టర్స్. ఈరోజు అవన్నీ ఆనందపడాలి మన పని. అది చివరగా దానికి చెప్పేయండి, థ్యాంక్ యూ కిడ్నీస్, మూత్రపిండాలు, చెప్పేసి రిలాక్స్గా బయట వచ్చేయండి. ఒక్క సెకండ్, ఒక్క అర నిమిషం రిలాక్స్ అవుతూ ఇప్పుడు లివర్ దగ్గరికి వెళ్దాం. ఇది అద్భుతం అండి. దేని అద్భుతం? అద్భుతం ప్రపంచంలో 8 వండర్స్ ఉన్నాయంటుంటారు. ఆ బ్రహ్మాండంలో ఉండేది కాదు, మన బ్రహ్మాండంలో కూడా ఉన్నాయి. ఆ బ్రహ్మాండంలో మాయలో ఉండేటి, ఈ బ్రహ్మాండంలో ఉండేటివి మీరు పరమాత్ముడు అని తెలియజేసేటి. ఆ లెవర్కి కృతజ్ఞతలు చెప్దాం. 500 రకాలుగా పనిచేస్తుందండి లెవర్ అనేది. అట్ ఎ టైం డిఫరెంట్ 500 రకాల వర్క్ చేస్తుంది. స్త్రీలు ఎక్కువ పాల్గొన్నారు మీటింగ్ ప్రోగ్రాంలో. మీకు తెలుసు ఒక ఇల్లు పనిచేసేటప్పుడు ఒక రోజులో ఎంత పని చేస్తున్నారన్నారు. ఒక 10 రకాలుగా పనులు చేసేదానికే మనకు అంత ఇబ్బంది ఉంటే 500 రకాలుగా పని చేస్తుందంటే ఎంత గొప్పది. ఇంత పొల్యూషన్లో ఇన్ని మసాలాలు తిని ఇన్ని ప్రాబ్లమ్స్ తట్టుకుంటూ ఇవన్నీ మనల్ని ఒక ఈజీగా 60 సంవత్సరాలు కాపాడుతున్నాయి. పరమాత్మ చెప్పిన విధంగా మనం శరీరాన్ని పెట్టుకోకపోయినా కూడా మనతోనే ఉన్న పరమాత్ముడు మనల్ని కింద మీద ఎలాగోలాగా 60 సంవత్సరాలు లాక్కొస్తుంది. ఆయన చెప్పిన విధంలో అయితే మీరు ఆలోచించండి, మనం కూడా 8 సంవత్సరాలైనా ఉండొచ్చు. లివర్ని సగం కట్ చేసినా లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు, మీరు వినుంటారు. అలాంటిది కట్ చేసినా కూడా మళ్ళా అది అక్కడి నుంచి పెరిగి మళ్ళా మనల్ని హెల్తీగా కాపాడుతుంది. దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ లివర్, థ్యాంక్ యూ. ఈరోజు నుంచి ఈ క్షణం నుండి ఈ విశ్వ కళ్యాణానికి మనం పనిచేసినంత కాలం వెంకటలక్ష్మి మేడం గారు మీరు ఇంకా ధ్యానంలో కూర్చోలేదు,
వాళ్ళందరూ అన్నిటి కృతజ్ఞతలు తెలియజేసేస్తున్నారు. కాబట్టి దానికి మనస్ఫూర్తిగా నీకు ఆనందాన్ని ఇచ్చి హాయినిచ్చే ఆహారం తీసుకుంటాను. రుచికరమైన ఆహారమే తీసుకుంటాను. భరోసా కల్పించండి వాటి. మనస్ఫూర్తిగా దానికి చివరిగా కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ లివర్, థ్యాంక్ యూ లివర్, థ్యాంక్ యూ. అక్కడి నుంచి వచ్చేసేయండి. ఇప్పుడు లంగ్స్ దగ్గరికి వెళ్దాం. మీరు వెళ్తున్నారు, మీకు తెలుస్తుంది వెళ్తున్నారు. ఊపిరితిత్తులండి, మన శరీరంలో సంకోచం వేకోచం అని మూడు జరుగుతాయి. ఈ మూడు సంకోచం వేకోచం బాగా చూసుకోవాలి. ఒకటి స్టమక్, రెండోది యూరిన్ బ్లాడర్, మూడోది లంగ్స్. అందుకే ఎవరు చెప్పినా ప్రాణాయామం చేయమంటారు. ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తారో ఈ మూడు సంకోచం వేకోచం బాగా జరుగుతాయి. సో మనకి లంగ్స్ లో ఊపిరితిత్తులు ప్రధానం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు శ్వాస ఆగిపోయి చనిపోవడం కాదు, ప్రతి శ్వాసకి వచ్చిపోవడంలో పోయిన శ్వాస రాకపోయినా వచ్చిన శ్వాస తిరిగి పోకపోయినా ప్రతి శ్వాసకి పుట్టి చనిపోతుంటాం మనం. దాన్నేం మనం ఆడించట్లేదు. అండపెండ బ్రహ్మాండ నాయకుడైన శివుడు ప్రాణమయ్యి శ్వాసగా మారి మనల్ని ఆయనే ఆడిస్తున్నారు. అలాంటి శ్వాసతో ఉన్న ఊపిరితిత్తులు ఏదైతే ఉన్నాయో వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మధ్యలో నిలుపుతానంటే అప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేయాలి. నా మాటలు విన్నప్పుడు మీరు దాంతో కనెక్ట్ అవ్వాలి. చివరిగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ రోజు నుంచి ఈ క్షణం నుండి ప్రత్యక్ష గురువు పరోక్ష గురువులతో కలిసి ఈ లోక కళ్యాణానికి పనిచేస్తానని దానికి గట్టిగా భరోసా ఇవ్వండి. వీటన్నిటికి మీరు భరోసా ఇవ్వడమేనండి పని.
చివరిగా చెప్పి రిలాక్స్ అయి బయట వచ్చేయండి. ఇప్పుడు ప్యాంక్రస్ చివరిది. ఇది మనకి తినిందంతా కూడా ఆ గ్లూకోజ్ గా మార్చి, మనం తినే ఫుడ్ అంతా గ్లూకోజ్ గా మార్చి బ్లడ్ లోకి మార్పు తీసుకొస్తుందండి. ఇది కరెక్ట్ గా పని జరిగితేనే షుగర్ రాకుండా ఉంటుంది మనకి. అది వర్క్ తగ్గినప్పుడు బయట నుంచి ఎంజీ తెచ్చి వేస్తుంటారు కాబట్టి ఆ స్ప్లీన్. సో దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ స్ప్లీన్, థ్యాంక్ యూ స్ప్లీన్. మీరు చెప్తున్నారు అది ఉంటుంది, మీరు అది గుర్తిస్తున్నారు. దానికి చివరిగా ఒక్క నిమిషం కృతజ్ఞతలు తెలియజేసేస్తున్నాం. రిలాక్స్గా ఇప్పుడు బయట వచ్చేస్తున్నాం. రిలాక్స్. సో ఒక్కసారి అన్నిటికీ కలిపి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసేద్దాం. ఇది మీకు నచ్చితే ప్రతిరోజు కొంచెంసేపు ఒక 5-10 నిమిషాలు చేయొచ్చండి. చాలా బాగుంటుంది. అన్నిటికి కలిపి ఒకసారి గట్టిగా భరోసా ఇస్తూ కృతజ్ఞతలు తెలియజేద్దాం. గుండెకి, కిడ్నీకి, లివర్కి, లంగ్స్కి, స్ప్లీన్కి, అన్నిటికీ, హోల్ బాడీకి, శరీరానికి, అన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ, బోన్స్ అయితేనేమి, నర్వ్స్ అయితేనేమి, ఆర్గాన్స్ అయితేనేమి, మొత్తం ఈ ఫ్లెష్ అయితేనేమి, ఇవన్నీ మనకు నేల మీద ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇంచుమించు 2,000 ఎకరాలు ల్యాండ్ కావాలి. ఒక 2,000 ఎకరాల ల్యాండ్లో పెట్టాల్సిన ఒక అద్భుతమైన సిస్టమ్ని 1.5 అడుగు బాడీలో భగవంతుడు సెట్ చేసినారు. ఒకసారి ఊహించండి, ఒక మిరాకిల్. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉందండి, ఇక్కడేముందో అక్కడ అదే ఉంది. మీకు ఇక్కడ మీ మీ బ్రహ్మాండం ఏదైతే డిస్టర్బ్ అవుతుందో బయట బ్రహ్మాండం కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఒకసారి అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసేసుకున్నాం. చివరి 5 నిమిషాలు. ఇప్పుడు ఓ ప్రతిజ్ఞ చేద్దామండి, ఓ విజ్ఞప్తి చేద్దాం యూనివర్సల్ మాస్టర్స్కి. ఇప్పుడు నేను నా పేరు చెప్పి ప్రతిజ్ఞ చేస్తాను అనుకోండి, మీరు మీ పేరు చెప్పుకోవాలి. నేను నా పేరు చెప్పి చెప్తాను, మీరు మీ పేరు చెప్పి ఒక ప్రతిజ్ఞ అన్నమాట, అంటే కమిట్మెంట్. విశ్వప్రసాద్ అనబడే నేను మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మా గురువు గారు చెప్పింది ఆచరిస్తూ నా సీనియర్ మాస్టర్స్ అయిన వారికి నేను సహకరిస్తూ నా సహతోటి మాస్టర్స్కి నాకు తెలిసిన విషయాల్ని నేను తెలియజేస్తూ ఈ విశ్వ కళ్యాణానికి
మీ అందరి సహాయ సహకారాలతో, అంటే యాస్ట్రల్ మాస్టర్లు మనకున్న మాస్టర్ అందరితో కలుపుకొని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో నేను పూర్ణాత్మ స్థితికి చేరుకునేంత వరకు ఈ విశ్వ కళ్యాణానికి పనిచేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనస్ఫూర్తిగా చేయాలండి. మళ్ళా ఇంకోసారి చెప్తాను, ఈసారి విశ్వప్రసాద్ అనబడే నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మా గురువు గారు చెప్పింది ఆచరిస్తూ సీనియర్ మాస్టర్స్తో సహకరిస్తూ నా సహతోటి మాస్టర్కి నాకు తెలిసిన విషయాలను తెలియజేస్తూ నేను పూర్ణాత్మ స్థితికి చేరుకునేంత వరకు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ విశ్వ కళ్యాణానికి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది ప్రతిజ్ఞ అండి. ఇది సెకండ్ వన్ విజ్ఞప్తి, అది కమిట్మెంట్. విజ్ఞప్తి ఏంటంటే ఒక అప్లై, ఒక అప్లికేషన్. మరి ధ్యానాన్ని వదలకుండా మీ లోపలే అనుకోండి, ధ్యానాన్ని వదలకుండా మాయలో పడకుండా అహంకారం పెరగకుండా దయచేసి క్షమించి, మీరు మమ్మల్ని క్షమించి అనుక్షణం సంరక్షిస్తారని విశ్వాసంతో వినయముతో వినమ్రముతో ఈ విజ్ఞప్తిని తెలియజేసుకుంటూ మీ అంశాత్మైన విశ్వప్రసాద్ అండ్ సహతోటి మాస్టర్స్, మీరు మీ పేరు చెప్పుకొని మీ సహతోటి మాస్టర్స్ అని చెప్పుకోవాలి. మళ్ళా ధ్యానాన్ని వదలకుండా మాయలో పడకుండా అహంకారం పెరగకుండా దయచేసి క్షమించి మీరు అనుక్షణం మమ్మల్ని సంరక్షిస్తారని విశ్వాసంతో వినయముతో వినమ్రముగా ఈ విజ్ఞప్తిని తెలియజేసుకుంటూ మీ విశ్వప్రసాద్ రెడ్డి మరియు నా సహతోటి మాస్టర్స్. మంచి ప్రతిజ్ఞని, ఒక కమిట్మెంట్ని చేసినాము, ఒక అప్లై, ఒక విజ్ఞప్తిని తెలియజేసినాం. చివరి ఒక్క నిమిషం జరుగుతున్న ఉచ్ఛ్వాసం నిశ్వాసం గమనించుకునే ధ్యానం. ఆలోచన లేని స్థితిలో ఉన్నాము. చివరి 30 సెకండ్లు అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసేసుకుంటూ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఓకే మాస్టర్స్, మీ రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఒకసారి గట్టిగా సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టేస్తామండి.
ఓకేనా మేడం? బాగుంది సార్, చాలా చక్కగా చేపించారు సార్. మేడం ఇదే ఫస్ట్ టైం నా 5 ఇయర్స్ లో హేమలత గారు ఇచ్చింది ఒక ఇన్స్పిరేషన్. మీరు ఒక కొల్లాపూర్ వల్తేనే నేను గైడెడ్ మెడిటేషన్ ఫస్ట్ టైం చేపించడం. ఉమ్మడి పాలమూరు జిల్లాకే ఫస్ట్ టైం చేపించారు సార్. ఆ ఫస్ట్ టైం నా 5 ఇయర్స్ లో ఇదే ఫస్ట్ టైం నేను గైడెడ్ మెడిటేషన్ చేపించడం. హార్ట్ తోటి మాట్లాడడం గానీ ప్రతి లంగ్స్ తోటి గానీ కమ్యూనికేట్ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అవే మెయిన్ కదా మేడం, మనకి ప్రథమంగా అవే కదా, వాటి మీద కదా మనం ఎక్కువ కేర్లెస్ గా ఉంటున్నాం, పట్టించుకోవట్లేదు. నా క్లాస్ ఇంతే మేడం, స్టార్ట్ చేసేసినట్టే. నేను క్లాస్ అంటే ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా ఏంటంటే ఆనందంగా ఉండడం ఎలా అని. అసలు ఫస్ట్ ఆనందం ఉండడం ఎలా అనేది పక్కన పెడదాం, అసలు ఆనందానికి దూరం అయిపోయింది ఎలా అనేది నేర్చుకుందాం మనం. అది కదా అసలు ఆనందం అనేది ఉందా లేదా తర్వాత అసలు ఆనందం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాము అంటే, ఈ మధ్య ఒక మేధావి రాసింది చదువు చెప్తానండి. మనకి ఎత్తైన బిల్డింగ్లు వస్తున్నాయి, రోజు రోజుకి భవంతులు పెరిగిపోతున్నాయి, కుటుంబాలు ఏమో విడిపోతా ఉన్నాయి. రోడ్లు అయితే చాలా హైవేలు వచ్చేస్తున్నాయి, వెడల్పైన విశాలమైన రోడ్లు వస్తున్నాయి కానీ మనసు అయితే ఇరుకైపోతుంది. ఎక్కువగా వస్తువులు కొనేస్తున్నాము, తక్కువగా సంతోషిస్తున్నాము, ఆలస్యంగా నిద్రలేస్తాము, ఎక్కువ ఆలోచిస్తాము, తక్కువగా నవ్వుతున్నాము. తొందరగా తినేసేదానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చేసినాయి, జీర్ణశక్తి ఏమో మందగించిపోయింది. డిగ్రీల వల్ల తెలివి ఎక్కువైంది, జ్ఞానమేమో పూర్తిగా తగ్గిపోయింది. అట్టని బుద్ధి లేదా అంటే బుద్ధి బాగుంది కానీ నిర్ణయాలు తగ్గుతుంది. అంతరిక్షాన్ని ఏమో శోధిస్తున్నాము, అంతరంగాన్ని ఏమో విశ్లేషించుకోము, అణువును ఛేదిస్తున్నాము, బాధను ఛేదించలేకపోతున్నాము. అద్దలు దాటి చంద్రమండలానికి వెళ్తున్నాడు మనిషి, రోడ్డు దాటి ఎదిరింటి వాళ్ళకి ధ్యానం చెప్పం మనం. తమాష ఏమంటే మందులు లేవా అంటే మందులు ఉన్నాయి, దానికన్నా ఎక్కువ రోగాలు ఉన్నాయి. చూడండి కరోనా ఉంది కానీ మందులు లేవు, కరెక్ట్ అయిన మందులు. కానీ సమస్యలు ఉన్నాయా అంటే పరిష్కారాలు ఉన్నాయి కానీ పరిష్కారాల కన్నా సమస్యలు ఎక్కువ పెట్టుకుంటాం. తీరిక సమయం ఎక్కువైంది, దేనికి టైం ఉండదని చెప్తున్నాము. మనలో ఉన్న విషయాలంతా ఎత్తుకుని పోయి సెల్ ఫోన్ లోనో ల్యాప్టాప్ లో పెట్టేస్తున్నాము, మైండ్ అయితే ఖాళీకి పెట్టుకుంటున్నాము. అంటే అతను ఏమో అందులో ఏముంటుందంటే, మనిషికి బ్రతకడం వచ్చు తప్ప జీవించడం రాదు అంటారు. జీవించడానికే జీవితం. మీరు చూడండి జీవితాన్ని విడదీసి రాయండి. జి అంటే జీవించండి, వి అంటే వికసించండి, తా అంటే తత్వం తెలుసుకోండి, ము అంటే ముగిని పొందండి. దాన్ని షార్ట్ నేమ్ జీవితం అని పెట్టారు. దాన్ని విడదీస్తే ఎంత ఉందో చూడండి, జీవించండి, వికసించండి, తత్వం తెలుసుకోండి, ముక్తిని పొందండి. మరి జీవిస్తున్నామా? మన జీవించట్లేదు. జీవితం అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ 30 మంది పాల్గొని ఉన్నారు. ఈ 30 మంది మనం పుట్టినప్పుడు అంతా కూడా బెడ్ మీద ఏడుస్తూనే ఉన్నాం, అంతే కదా? మనం అందరూ కూడా ఏడుస్తూనే పుట్టుంటాము. ఏడకపోతే నర్సు ఏడిపిస్తుంది, అట్ట కాళ్ళు తల కింద ఏళ్ళాడి తీసి ముడ్డు మీద ఒక దెబ్బ కొడుతుంది, అప్పుడు వేరంటాం మనం. అంటే అప్పుడే విసుగొస్తుంది సమాజం మీద, కొట్టినారు కాబట్టి అప్పుడే మనకు కోపం వస్తుంది. చూడండి కోపం ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి. సో అప్పుడు ఏడుస్తాం మనం. మనల్ని చూడండి వచ్చిన వాళ్ళంతా నవ్వుతూ ఉంటారండి. మిమ్మల్ని చూడండి వచ్చిన వాళ్ళు, మీ బంధువులు కానీ, చిన్న ఆయన పిన్నమ్మ అందరూ కూడా ఏంటంటే భలే నవ్వుతూ ఉంటారు, వర్ణిస్తారు కొందరు. తాత పోలిక, తండ్రి పోలిక, ముక్కెట్టుంది, కాళ్ళు ఎట్టుంది, చెయ్యి ఎట్టుంది అని. అంటే అప్పుడే ఆ టైంలోనే ఏడుస్తూనే మీరు ఇంతమందికి నవ్వు ఇచ్చిన మీరు ఈ జన్మలో పోయే లోపల ఎంతమందికి నవ్వు ఇవ్వాలి? ఇదే లైఫ్. అక్కడే మీకు ఒక జ్ఞానం తెలిసింది కదా, ఏడిస్తేనే నవ్విగలుగుతాం అనే విషయం మీరు అప్పుడే తెలుసుకున్నారు కదా సత్యం. మరి ఇప్పుడు ఎందుకు ఏడుపు వస్తే అంత బాధపడుతున్నారు? ఇప్పుడు ప్రతిదానికి ఏడిపే, ఏడుపు వస్తే తట్టుకోలేరు. ఇంకా బతుకంతా ఏడిపోయిన ఇంకా ఏడస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏడిస్తేనే ఆనందం అనేది దొరుకుతుంది.
అది ఎంత ఆనందం ఉంటుంది అంటే ఆ వయసులోనే అంతమందికి ఆనందాన్ని ఇచ్చిన మనం. ఇప్పుడు జయశ్రీ మేడం ఉన్నారు, ఓకే ఇప్పుడు ఒక ఏజ్ ఉంది, పోయే లోపల రేపు పైకి పోయి తిరిగి చూస్తే ఆ మేడాన్ని తలుచుకొని ఆ క్షణంలో ఎంతమంది ఆనందంగా వాళ్ళ సమస్యను ఈజీగా తీసుకుంటారనేదే ఇక్కడ వర్క్. అది కావాలి మనకి. సో కాబట్టి ఇక్కడ మనం దేనికి ట్రై చేస్తున్నాం అంటే సంతోషం వైపే ట్రై చేస్తున్నాడు మనిషి. అందుకే చూడండి మీరు కష్ట సుఖాలు అన్నారు. మనం పెద్దోళ్ళు పెట్టిన పదాలే తీసుకుందామండి. కష్ట సుఖాలు అన్నారు, ముందర ఏముంది? కష్టం ఉంది, దాని తర్వాత ఏముంది? సుఖం ఉంది. అంటే కష్టపడితే సుఖం వస్తుంది. దీని కంటిన్యూషన్ ఏముంది తెలుసా మీకు? సుఖ దుఃఖాలు ఉంది. అంటే సుఖపడినాక దుఃఖం ఉంది. చూడండి, సుఖం వచ్చినాక దుఃఖం వస్తుంది, కంటిన్యూషన్. దీని తర్వాత దుఃఖానికి కంటిన్యూషన్ ఏముందంటే సుఖ వ్యాధులు అని ఉంది. అంటే ఏంటి, సుఖం ఎక్కువైనా వ్యాధిగా మారిపోతుంది. ఇప్పుడు మీరు ఎండాకాలం అండి, బాగా కష్టపడ్డారు, అలసిపోయినారు, తిరిగి తిరిగి ఇంటికి వచ్చినారు, వస్తాను ఏం చేస్తున్నారు? ఏసీ వేసుకుంటున్నారు. ఏసీ వేసుకొని చల్లగా పనుకొని కళ్ళు మూసుకొని అమ్మయ్యా చల్లగా ఉంది అన్నారు, ఇది సుఖం. దీంతో పాటు వచ్చే దుఃఖం ఏరా అంటే కరెంటు బిల్లు. దీంతో పాటు వచ్చే దుఃఖం ఏమే? కరెంటు బిల్లు. చూసినారా వెంటనే దుఃఖం యాడ్ అయ్యింది. అది ఇచ్చేది రూపాయి సుఖం, 99 రూపాయలు కష్టం, దుఃఖాన్ని ఇస్తుంది అది. మరి వ్యాధి ఎట్టుగా మారుతుందంటే, ఈ ఏసీలో ఎప్పుడైతే ఉన్నామో మన బాడీలో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసేస్తారు. అందుకే ఏసీలో ఉండే వాళ్ళు మధ్య మధ్యలో లేచి నీళ్ళు తాగాలి అంటారు. తాకపోతే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఆ తేమనంతా లాగేసి కూలింగ్ పంపిస్తుంటుంది అది. అంతే కదా ఏసీ చేసే పని. అంటే ఏంటి, గొంతు ఎండిపోతుంది, స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది. చూడారా ఎంత వ్యాధిగా మారిపోతుంది అది. అంటే ఈ సుఖము ఇదొక కష్టంతో కూడుకున్న వచ్చిన సుఖం, దాంతోపాటు దుఃఖం యాడ్ అవుతుంది. అదే మీరు తిరుమలకి వచ్చారు, కష్టపడ్డారు, క్యూ కాంప్లెక్స్కి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, లాస్ట్లో ఆ జనాలు ఎక్కువైనారు, జనాల్ని తిట్టినారు, దేవస్థానం వాళ్ళని తిట్టినారు, తిరుపతి వాళ్ళని తిట్టినారు, క్యూలో అందరినీ తిట్టారు మీరు. ఏం భక్తులు ఏం తోసేస్తారు అది ఇది. లాస్ట్లో పెద్ద ఆయన దగ్గరికి పోయే కొద్దికి అన్నీ మర్చిపోతారు. ఆ దివ్య మంగళం రూపం ఎప్పుడైతే ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తారో ఒక్క నిమిషం పాటు కళ్ళు మూస్తారు మీరు. చూసారా, ఈడ కష్టపడి ఎండలో తిరిగి వచ్చి ఏసీ వేసుకొని కళ్ళు మూసినారు, అక్కడ పెద్ద ఆయన దగ్గర పోయి కళ్ళు మూసినాం మనం. అది ఒక సుఖమే, ఇక్కడ పొందింది సుఖమే. కానీ తేడా ఉందా లేదా? నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. దాన్ని ఆనందం అంటారు. అక్కడ మీరు ఎప్పుడైతే పరమాత్ముడిని విగ్రహాన్ని చూస్తున్నారో ఆ ఒక్క నిమిషం పాటు మీరు పొందేది ఉంది చూసారా, దాన్ని ఆనందం అంటారు. మీరు చూడండి, ఏదైనా పండగ పూట కానీ పరమాత్ముడు పని ఏదైనా చేసినప్పుడు మీకెందుకు అంత ఆనందం వేస్తుంది? అంత ఆనందం మీరు ఎందుకు పొందుతున్నారంటే ఒకే ఒక విషయం అండి, మనం కూడా పరమాత్ముడు అనే విషయము అప్పుడే తెలుస్తుంది కాబట్టి. మీరు పరమాత్ముడి కోసం చేయడం లేదు ఆ పూజలన్నీ, మిమ్మల్ని మీరు మనల్ని మనం ఆ రోజు అన్ని శుభ్రం చేసి అంత ఎనర్జీగా చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ రోజు ఆ ఇంట్లో ఆ పూజ చేసినప్పుడు అంత ఆనందం ఎందుకు దక్కుతుందంటే, ఇప్పుడు మనల్ని మనం ఎంత బాగా సింగారించుకొని ఫోటో తీసుకొని చూసుకుంటున్నాం కదా, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాక గంట గంటకి సెల్ఫీ తీసి చూసుకుంటానే ఉన్నాం. అందుకే సగం జుట్టు రాలిపోతుంది అందరికి సెల్ఫీలు తీసుకొని తీసుకొని, ఉన్న జుట్టు అంతా రాలిపోవడానికి అదే కారణం. అయ్యో మొన్న బాగునింది ఆ జుట్టు, ఇప్పుడు తగ్గిపోయింది, ఇంకో సెల్ఫీ. నిజంగానే సెల్ ఫోన్లో ఉండే ఫోటోలంతా కడిగితే స్టూడియో వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతారు. కాబట్టి అంటే మనల్ని మనం సింగారించుకొని ఎంత టైం అయితే మనం చూసుకుంటే అద్దంలో చూసుకున్నప్పుడు ఆనందిస్తున్నామో,
సేమ్ పండగ పూట పరమాత్ముడు పనిచేసినప్పుడు కూడా మనం ఎందుకు అంత ఆనందిస్తున్నాం అంటే మనమే పరమాత్ముడు అనే విషయం మనకు తెలియకుండా అది జరుగుతుంది. అందువల్ల మనకి ఆడ ఆనందం దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతటికి ఆనందం అంటే ఏంటి, సుఖం సంతోషం అంటే ఏంటి? సంతోషం అనేది మీరు వస్తువుల ద్వారానో వ్యక్తుల ద్వారానో పొందేది. అంటే ఇప్పుడు ఇల్లుంది, ఇంతకుముందు ఇప్పుడు వెంకటలక్ష్మమ్మ గారు చిన్నప్పుడు అంతా పూరిళ్ళు ఉండేటివి. ఆ పూరిళ్ళు ఉన్నప్పుడు తల్లి ఉప్పుకి గొల్లెం కూడా పెట్టేదిలే మనం, ఇదంతా తిరిగేవాళ్ళు, గడి కూడా వేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎంత పరిస్థితి చూసారా, అన్నిటికి బాత్రూమ్ కూడా గడి పెడుతున్నాం, దానికి కూడా తాళాలు వేసుకొని వెళ్తున్నాం. అంటే ఇల్లు ఎంత పెద్దదైతే, ఇల్లు ఎంత బ్రహ్మాండంగా ఉంటే అంత అభద్రత భయం తయారవుతుంది మనిషికి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఒక 10 కోట్లు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాం అనుకోండి, ఆ భర్త బయటకు వెళ్ళిపోయినాడు 24 గంటలు ఆ ఇల్లు మీద పెళ్ళాం మీదే ఉంటుంది కలవరం అంతా. ఈ నిద్ర మోకం ఉంది, ఏడమనుకోందేమో, ఇంట్లో ఎవడు దూరేస్తాడేమో, ఎక్కడ దొంగతనం జరుగుతుందేమో, చూడు ఇల్లు ఎంత బాగా పెడితే అంత అభద్రత భయం తయారైపోయింది. అంటే ఇదంతా సంతోషం కోసం మనిషి చేసే దాని వల్ల వచ్చేది. ఇప్పుడు మంచి కొరలా అన్న బెడ్ కొనుక్కున్నాము, రోజు పనుకున్నాము, ఆటోమేటిక్ గా కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోయినాం అనుకో, అమ్మ బెడ్ మీద పనుకోవద్దు, నేల మీద పనుకో, సార్ నడుము నొప్పి ఎక్కువైంది, ఓకే అస్సలు పనుకోవద్దు, చెక్క మీద పనుకో, ఆయన చెప్తాడు నేల మీద పనుకో లేదు ఒట్టి ప్లైవుడ్ మీద పనుకో అని చెప్తాడు. దీనికోసం మనం ఆ 10-15 వేలు పెట్టి ఆ మనసును తయారు చేసినాం. అంత ఏదైనా కూడా వస్తువుల ద్వారానే మనకి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. పోనీ ఒక పెద్ద ఇల్లు కట్టినాము, పోనీ ఇల్లంతా ఉంటాం అంటే అట్ట ఉండం. మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఇంట్లో మీకు ఒక ప్లేసే నచ్చుతుంది, తిరిగి మళ్ళీ ఇచ్చి వచ్చి అక్కడే కూర్చుంటారు మీరు. ఆ ఇంట్లో ఆ పెద్ద కానీ వాళ్ళు కానీ చనిపోతే కూడా మా ముసలోడు ఈడే కూర్చునేవాడు, ఆయన ఇంకెక్కడ కదిలేవాడు కాదు. ఆ ఒక చోట కూర్చునేదానికి అంత పెద్ద ఇల్లు పెట్టుంటారు. అట్లా వస్తువుల ద్వారా, అంటే ఇప్పుడు నగలు కొన్నప్పుడు సంతోషం, అది పోయినప్పుడు కుదవ పెట్టినప్పుడు పోతుంది. ఇట్లా ప్రతిదీ, ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, జీతం రానప్పుడు పోతుంది, జీతం వచ్చినప్పుడు సంతోషం, సరిపో అది సాలనప్పుడు ఇబ్బంది వస్తుంది, పెళ్ళి అయినప్పుడు సంతోషం, కాపురం చేసే కొద్దికి పోతుంది. ఇప్పుడు రిసెప్షన్ జరుగుతుంది, భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళి అయ్యేటప్పుడు మీరు ఎప్పుడైనా రిసెప్షన్ లో చూడండి, వాళ్ళు భలే నటిస్తా నవ్వుతారు వాళ్ళు. మనల్ని చూస్తానే అక్క బాగుండవక్క ఒక చిరునవ్వు నవ్వుతారు, కానీ మనస్ఫూర్తికి నవ్వరు వాళ్ళు. అది నవ్వరలేరు, ఎందుకంటే కొత్త పిల్లము, పక్కన వైబ్రేషన్, ఆ స్పర్శ, ఆ టచింగ్ బాగుంటుంది, వీళ్ళకి ఆ టచింగ్ బాగుంటుంది కాబట్టి కొత్త భార్యాభర్తలు ఆ అనుభూతిలో ఉంటారు, మనతో మాత్రం నటించినట్టు నవ్వుతూ ఉంటారు. వీళ్ళిద్దరికి 60 సంవత్సరాలు పెళ్లి చేసినారు అనుకోండి, షష్ఠి మహోత్సవం, అప్పుడు చూడండి ఇద్దరు ముసలి ఈ పక్క తిరుక్కొని కూర్చోంటుంది, ముసలోడు ఆ పక్క తిరుక్కుంటూ ఉంటాడు. ఏమి సార్, ఏం నా తాతతో మాట్లాడలేదంటే, పోవయ్యా 40 ఏళ్ళు లేగినాం, ఇంకా ఏం మాట్లాడేదా? ఈమె వీళ్ళ బంధువులందరూ మాట్లాడుతుంటే ఆయన వాళ్ళ బంధువులు ఉండేసుకొని మాట్లాడుతుంటాడు. అంటే ఏంటి, కాపురం చేసే కొద్దికి చూడు, పక్కన కూర్చున్నా దూరం ఏ కూర్చుంటాం మనం, పోయిందా లేదా, పోతాది అంతే. అదంటే ఎందుకంటే విడిపోయే రోజులు దగ్గర వచ్చే కొద్దికి ఆ విసుగు అనేది వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి, ఆల్రెడీ మా మేడాలు ఇద్దరు ముగ్గురు ఇన్నారు, ఇది మీరు కొత్త వాళ్ళు కాబట్టి చెప్తాను నేను, మీకు అబ్బాయిలు ఉంటే కథ చెప్పొచ్చు. మీరు మా అబ్బాయి బీటెక్ 4th ఇయర్, మామూలుగా ఈ కొడుకులు ఎట్టుంటారా అంటే, మనం తండ్రి ఎంత ఫ్రెండ్షిప్ చేయాలన్నా మనం హాల్లోకి వస్తే వాడు బెడ్రూమ్లోకి పోతాడు, మనం బెడ్రూమ్లోకి పోతే వాడు ఫోన్ ఎత్తుకొని బయట వెళ్ళిపోతాడు. వాడికి ఆ ఇంటర్ డిగ్రీ వయసులో నాన్న నచ్చడు వాడికి, వాడు నాన్న అయినా కానీ తెలియదు ఆ బాధ ఏంటో. ఓ తండ్రి ఒక ఆయనకి 65-70 ఏండ్లు, ఆ ముసలావిడికి 60 ఏండ్లు. ఆ ముసలావిడ చెప్తుంది, మీ నాన్న బాగా నసబెడుతున్నాడ్రా, ఈ 10 ఏండ్లు భరించలేకపోతున్నాను, బాగా ఎడ్డేకు ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని అంటుంది ముసలిది. కొడుకు అంటాడు, నా అమ్మ అమ్మ పెళ్ళి అయినప్పుడు ఎట్టుండేవాడు నాన్న అని.
పెళ్ళయ్యేటప్పుడు ఏం నోరు తెరిసేవాడు కాదు. ఏం సుజాత మేడం పెళ్ళి అయినాక నోరు తెరుస్తారు ఎవరైనా కొత్తగా? తెరిపీరు కదా మీరు, అప్పుడు నోరు ఎవరు తెరవరు. మరి నేను పుట్టినప్పుడు అంటే నువ్వు పుట్టినప్పుడు పర్లేదురా, నిన్ను ఎత్తుకొని ఆడిచ్చేవాడు పలికేవాడు. కానీ ఈ మధ్య ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది బాగా నసబెట్టేస్తున్నాడు అని అంటే అప్పుడు కొడుకు చెప్తాడు, నానే కాదమ్మా భూమి మీద ఏ మగోడైనా ఈ వయసు వచ్చే కొద్దికి నస అయిపోతాడు. ఎందుకు నస అయిపోతాడు అంటే తొందరలో నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది సృష్టి ధర్మం. నాన్న వెళ్ళిపోయినాక నువ్వు దాన్ని తట్టుకోవాలంటే ఒక 6 నెలల్లో నువ్వు మర్చిపోవాలి అని అంటే నీకు నాన్న ఇప్పుడు విసుగ్గానే ఉండాలి. ఆ విసుగు ఉంటేనే నువ్వు ఒక 6 నెలల్లో రికవర్ అయ్యి మళ్ళా మాకు పెద్దగా వండుకొని మమ్మల్ని అందరినీ నడిపిగలుగుతావు. పెళ్ళైనప్పుడు ఉండే ప్రేమ ఉనిందనుకోండి, మొగుడు పైన మొసళ్ళు కూడా ముడుస్తుంది ఒకేసారి. అప్పుడు ఇద్దరు ముసలి పోతే ఏంటి పరిస్థితి ఇంట్లో? అందుకని ఇది భగవంతుడి క్రియేషన్ లో ఇది ఒక లీల. అందుకని చివరి రోజులు రా నాన్నని ప్రేమిద్దామని చెప్తాడు వాళ్ళ అమ్మకి. సో అంటేంటి, ఏ కొడుకున్నా మీరు ఈ కొడుక్కి కథ చెప్పచ్చు. అంటే నా కొడుక్కి కథ చెప్పి నేను చెప్తాను, నువ్వు కూడా నాన్న అవుతావరా గుర్తుపెట్టుకో. ఈ కథ నీకు ఇప్పుడు పనికి రాకపోవచ్చు, నీకు ఒకడు కొడుకు పుట్టి నాన్న అంటాడు చూడు, వాడికి ఈ కథ పనికి వస్తుంది. అప్పుడు ఈ కథ చెప్పు. ఎందుకంటే ఒకడు ఇంటర్ చదువుతుంటాడండి, వాళ్ళ నాన్న చనిపోతాడు, ఆ దింపుడు కాలం కాడ తీసుకెళ్లి నాన్నని పండబెడతారు. వీడు చెవులో 3 సార్లు పిలవాలి నాన్న నానా నానా అని. 2 సార్లు పిలుస్తాడు, 3వసారి పిలిచే లోపల వాడికి ఏడుపు వచ్చేస్తుంది. తలుచుకొని వయసులో చిన్నప్పుడు వాళ్ళ నాన్న జోబిలో డబ్బులు ఎత్తుకొని సినిమాకు పోవడం, వాళ్ళ నాన్నతో కొట్లాడడం, ఇద్దరు అచ్చుకోవడం, అలిగిపోవడం, ఈ నానా కొడుకులు మా ముచ్చట్లన్నీ గుర్తొచ్చేసి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే అది చివరి పిలుపు. 3వసారి నానా అనేస్తే ఇంకా జన్మలో ఎవరిని నానా అనలేడు, అందుకని ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మ అని మీరు అనొచ్చండి, మీకు దేవుడిచ్చిన అదృష్టం మిమ్మల్ని అందరినీ ఇప్పుడు అమ్మ అనొచ్చు, నేను కూడా అమ్మ అనొచ్చు తప్పలేదు. అట్ట ఎవరైనా మిమ్మల్ని అమ్మ అంటారు, పెద్దమ్మ అంటారు, జేజమ్మ అంటారు, పిన్నమ్మ అంటమ్మ అంటారు. చూడండి మీకు ఎన్ని అమ్మలు ఉన్నాయో. మాకు మా అదృష్టమో దురదృష్టమో మేము అందరినీ నాన్న అనలేము. కాబట్టి ఇది ఒక అంటే ఇద్దరు ఒకే తల్లి తండ్రి. తల్లి వచ్చి సంఖలో కూర్చోబెట్టుకొని కనపడే ప్రపంచాన్ని చూపిస్తుంది, ఎదురుగా ఉండే బంధువుల్ని ప్రపంచాన్ని చూపిస్తుంది. తల్లి తండ్రి భుజాల మీద కూర్చొని ఎత్తైన ప్రపంచాన్ని చూపిస్తుంటారు. ఇప్పుడు కొడుకుని ఎందుకు తండ్రి కొట్టి కొట్టి అరిసి అరిసి తిట్టి తిట్టి పెంచుతాడు, కూతుర్ని మాత్రం ఎందుకు ప్రేమగా పెంచుతారంటే కూతురు ఇంకొకరి ఇంట్లో పోయి ప్రేమను పంచాలి కాబట్టి ప్రేమగా పెంచుతారు. కొడుకుని తిట్టి తిట్టి ఎందుకు పెంచుతారంటే ఒక కుటుంబాన్ని నడిపించాలి కాబట్టి ఎలా ఉండాలని నేర్పిస్తారు అంతే. అంత మాత్రాన కొడుకు మీద ప్రేమ లేదని కాదు, కూతుర్ని ప్రేమిస్తే ఆమె ఎక్కువ ప్రేమ అని కాదు, ఆమె ఇంకొక ఇంటికి. అదే మొన్న మా పచ్చికాపురంలో కూడా ఒక లేడీస్ పాట పాడినారు, ఆలయాల వెలిసిన జీవన జ్యోతి జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జీవి ఈ జగతికి జీవన జ్యోతి. జగతికి జీవన జ్యోతి అనక్కర్లా, ఇంటికి జీవన జ్యోతి అయితే చాలు, జగతికి మళ్ళీ అవదాం. ఇంటికి అవ్వాలి కదా, ఇంటికి అవ్వకపోవడమే కదా ఇక్కడ సమస్య అవుతుంది. అందుకని ప్రథమంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంతోషం అనేది వ్యక్తిగతం అండి. అంటే ఆ ఒక వస్తువు ద్వారానో వ్యక్తుల ద్వారానో మీరు పొందగలిగేది వచ్చేది, బట్ ఆనందం ఉంది చూశారు అది ఒక అద్భుతం. అద్భుతం ఎట్టుంటుందంటే అది మీరు ఓన్లీ మీరు మాత్రం ఎంజాయ్ చేసేది, దానికోసం మీరు ఓ నవ్వనక్కర్లేదు. ఈరోజు మనిషి నవ్వుకు దూరం అయిపోయే ఇన్ని జబ్బులు అన్నమాట. మనం నవ్వాలంటే మీకు ఎన్ని కండరాలు పనిచేస్తాయి తెలుసా? మనం నవ్వాలంటే మన ఫేస్లో 16 కండరాలు పనిచేస్తాయి, 16-17 కండరాలు పనిచేస్తుంది నవ్వాలంటే. ముఖం చిట్లించాలనుకోండి, ముఖం సీరియస్గా చిట్లించాలంటే 72 కండరాలు పనిచేస్తాయి. మనం ఎక్కువ ఏది చేస్తున్నాం? 72 కండరాలే ప్రాక్టీస్ చేస్తాం మనం. ఈ మధ్య ఒక సర్వే చేస్తే ఒక పిల్లగాడు రోజుకు 300 నుంచి 400 సార్లు నవ్వుతున్నాడు. ఒక 20 ఏళ్ళ వయసున్న పిల్లగాడిని సర్వే చేస్తే వాడు రోజుకి 17 సార్లు నుంచి 20 సార్లు నవ్వుతున్నాడు.
ఒక 50 ఏళ్ళ తర్వాత ఉన్న వాళ్ళని సర్వే చేస్తే వీళ్ళు ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటే తప్ప నవ్వట్లేదు. అది కూడా కష్టం. మీకు నవ్వు ఎంత కష్టం అనేది పెళ్లిళ్ళకి పోయినప్పుడు ఫోటోగ్రాఫర్ నవ్వమంటాడు అప్పుడు తెలుస్తుంది నవ్వడం అని. మీరేమో నవ్వేస్తారు అప్పుడు దాకా దిగడు వాడు ఫోటో, మళ్ళా నవ్వమంటాడు. తీరా నవ్వే లోపల కళ్ళు మూతలు పడిపోతాయి మనకి. అందుకనే ఈరోజు ఎంత దరిద్రం అంటే భూమి మీద లాఫింగ్ థెరపీ అనే ఒక వైద్యం వచ్చింది. నవ్వడానికే పార్కుల్లో ఒక వైద్యం చేస్తున్నారు. దానికి నెలకింత అని ఫీజు ఇచ్చి ఆడ పని ఏంటి? నవ్వుకుంటా ఉండాలి అంతే. చూడండి, నవ్వు కూడా వైద్యం కింద మార్చేసినాం మనం. ఎందుకంటే నవ్వట్లే మనం. మనిషి అంత దూరంకి వెళ్ళిపోయినాడు, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలియట్లేదు మనం. అంటే ఇక్కడ చాలా ప్రమాదాలు ఉంది. నవ్వితే మూర్ఖుడు అనుకుంటారేమో, ఎక్కువ ఏడిస్తే బావుకులు అనుకుంటారు, మనమేనా ఇతరులకు సలహా ఇస్తే నా సొంత విషయాలు ఏలు పెడుతున్నాడు ఏంది వీడు అనుకుంటారేమో అని. ఇట్టా అన్నిట్లో ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రయాణంలో పడిపోయే ప్రమాదం ఉంది, బతకడంలో చనిపోయే అనే ప్రమాదం ఉంది, పెళ్ళం వస్తే ఏడిపించే ప్రమాదం ఉంది, పెళ్ళం లేకపోతే సమాజం ఏడిపించే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అన్నిట్లో ప్రమాదం ఉంది. అన్నిటికైనా పెద్ద ప్రమాదం ఏంటంటే మనం ఏమి ప్రయత్నం చేయకపోవడం కూడా ప్రమాదం. ఇది ఒక ప్రమాదం, ఏది ప్రయత్నం చేయకపోయినా ప్రమాదమే. సో అందుకని ఏమంటే ఈ ఏడుపు నుంచి అంటే ఆనందం అనేది ఏంటంటే మీ వ్యక్తిగతం. ఆనందం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక గురువుని ఒక శిష్యుడు అడిగినాడండి, సార్ గురుగారు గురుగారు దేవుడు అంటే ఎట్టుంటాడు అని. ఇప్పుడు మీ అందరికి కూడా ఉంది కదా డౌట్ ఇది, దేవుడు అంటే ఎట్టుంటాడు అని. అంటే ఆ గురువు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక అంటిపండు తేరా అంటాడు. ఒక అంటిపండు తెస్తానే అంటిపండు ఎంత సైజు ఉందిరా అంటాడు. అది ఎంత ఉంటుంది? 6 అంగుళాలు ఉంటుంది. 6 అంగుళాలు అంటే దేవుడు 6 అంగుళాలు ఉన్నాడు కదా. కలర్ ఏంటుంది? పసుపుగా ఉంది అంటే దేవుడు పసుపుగా ఉన్నాడు కదా. ఇప్పుడు తోలు తీ అంటారు, తోలు తీసినాక లోపల కలర్ తెల్లగా ఉంది అంటే తెల్లగానూ ఉండడు. ఇప్పుడు తిని చూడరా అంటాడు అంటే అదీ చూడరా అంటే మెత్తగా ఉంది, తిని చూసినాక తీగా ఉంది. అంటే ఏంటి, భగవంతుడు 6 అంగుళాలు లేడు, పసుపుగాను లేడు, తెల్లగాను లేడు, మెత్తగాను లేడు, తింటే తీగాను లేడు. ఇవన్నీ కలిపి అంటిపండు చేసినాక తిన్నాక నీకు ఒక శక్తి వస్తుంది చూసినారా, అది దేవుడు. అది నీకు కనపడదు, దాన్ని దేవుడు అంటాడు. ఆ దేవుడు ఆ కనపడకుండా నువ్వు పొందుతావే దాన్ని ఎనర్జీ అంటాడు. అంటే మీరు సాయిబాబా గుడికి పోతే ఏ సాయిబాబా గుడికైనా పోండి, సాయిబాబా మిమ్మల్ని చూసినట్టే ఉంటాడు. మీరు ఎంతమంది పోండి, అందరినీ చూసినట్టే ఉంటాడు. నా పక్క చూస్తున్నారా నువ్వు అంటావు, మీ పక్క నుండి నా పక్క చూస్తున్నాడని ఆమె అంటుంది, ఆ వాకిల్లో వస్తే ఆ వాకిల్లో నా కళ్ళు చూస్తున్నారని వాళ్ళు అంటుంటారు. సో ఆయన ఎందుకు చూస్తున్నాడు అని అంటే, యాక్చువల్గా ఇప్పుడు జయశ్రీ మేడం ఉంది, ఎవరికన్నా ధ్యానం చెప్పింది, వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఆ కిడ్నీ ప్రాబ్లం పోగొట్టుకున్నారు ధ్యానంతో. ఆ అనుభవం చెప్పమని మైక్ ఇచ్చినారు. మైక్ చెప్తూ నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంది, అలా జయశ్రీ మేడం చెప్పిన దానివల్ల ధ్యానం చేసి నేను పోగొట్టుకున్నాను అని చెప్తాను. ఆ చెప్పినప్పుడు ఒక్క కొన్ని సెకండ్ల పాటు నేను ఆనందంగా ఉన్నాను, నాకు తగ్గింది అన్నప్పుడు ఒక వెలుగు కనపడుతుంది వాళ్ళ కంట్లో. ఆ వెలుగే దేవుడు. ఆ దేవుడిగా చూసేది ఎవరు అంటే జయశ్రీ మేడాన్ని చూస్తారు. అంటే దేవుడు అంటే పర్టికులర్గా ఏదో సినిమాల్లో మారి కనపడరు. మనల్ని గురువుగారు దేవుడు అని ఎందుకు అంటాడంటే ఇదే కారణం. ఆ అనుభవం చెప్పేటప్పుడు ఆ ప్రాబ్లం ఎవరైతే తగ్గిందో వాళ్ళ పేరు చెప్తారు వాళ్ళు. ఆ పేరు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగు వస్తుంది, దాన్ని దేవుడు అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళని ఆ దేవుడి స్థితికి తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు కూడా ఇంకొకరికి ధ్యానం చెప్పి వాళ్ళ కళ్ళల్లో వీళ్ళు దేవుడిగా చూడగలిగినప్పుడు వీళ్ళు దేవుడు అవుతారు. సో ఈ దేవుడు అంటే ఏంటంటే, అందుకే చూడండి సాయిబాబా కూడా ఏమంటాడు, శిర్ది ప్రవేశం సర్వ దుఃఖారణము అన్నాడు. అంటే శిర్ది ప్రవేశం అంటే ఏంటి, శిర్దికి వస్తే మీకు దుఃఖం పోతుంది అని, అంతే కదా. నిజంగానే శిర్దికి పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నిజంగానే దుఃఖం పోయిందా పెరిగిందా? పెరిగిందే ఎక్కువ, ఇంకా ఎక్కువ పెరుగుతుంది. గుళ్ళకపోతే మీరు తగ్గదు.
ఎందుకంటే పోయిన వెంటనే తీరదు, మనం ఒక టైం పెట్టుకుంటాము, ఆ టైం లోపల పనులు అవ్వదు, ఆ పనులు అవ్వకపోయే లోపల మనకి వికల్పాలు ఎక్కువ వస్తుంది, వికల్పాలు ఎక్కువ వచ్చే లోపల ఆ విగ్రహాన్ని తట్టడం మొదలు పెడతాము. మనకంతే కదా, మనం ఏది కూడా ఫస్ట్ రోజు ఏమైనా ఫుల్ టైం 100% పెడతాం, రెండో రోజు తగ్గించేస్తాం, మూడో రోజు ఇది అవ్వదు అనుకునేస్తాం. అందుకని సిద్ధి ప్రవేశం సర్వదుఃఖారణం అంటే సిద్ధికి రమ్మని కాదు, నా దగ్గరికి రమ్మని కాదు, బాబా చెప్పింది. సిద్ధి ప్రవేశం అంటే లోపలికి పోండి అని, సిద్ధి అంటే ఆధ్యాత్మికతగా మీ లోపలికి మీరు ప్రవేశించండి అని. ఇప్పుడు దాంతోనే రెండోది ఉంటుంది, పేదలేమి నిరుపేదలైతే కూడా అంతే, వస్తే ఒకేసారి వచ్చి పడతాయి అన్ని, సావులు పెళ్ళిళ్ళు అన్ని ఒకేసారి వచ్చి పడిపోతాయి, యాడి పోవాలని గందరగోళం అయిపోతాం. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏ బస్సు కూడా ఎక్కువ టైం ఉండదు బస్టాండ్ లో, వెళ్ళిపోతుంది. అట్లా సమస్య కూడా వెళ్ళిపోతుంది, మనకు వచ్చిన సమస్య కూడా వెళ్ళిపోతుంది, కానీ మనకు అంతవరకు ఓపిక ఉండదు, మనకు అంతవరకే ఓపిక ఉండదు అన్నమాట. ఎందుకంటే అప్పటికే మనం దాన్ని ఈ పుండు మీద పొక్కును గోకినట్టు గోకేస్తాం. ఇప్పుడు మొన్నటిదాకా జగన్కి సీఎం అవ్వాలనేది సమస్య, మీకు సీఎం అవ్వాలంటే అది తీరని సమస్య. జగన్ వచ్చి జూమ్ లో పాల్గొనడం ఆయనకి తీరని సమస్య. వాళ్ళు వచ్చి ఇప్పుడు జూమ్ లో క్లాస్ ఇవ్వమంటే వింటారా? వాళ్ళకి ఇది పెద్ద కష్టం, మనకి అది పెద్ద కష్టం. అంటే ఏంటి, మన మన కష్టం మన సమస్య మనకే ఉంది, మనం దాన్ని పెద్దది అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక అతను సమస్యలంతా ఒక పెద్ద బాధపడి పోతూ ఉంటాడు అనమాట, భగవంతుడిని ప్రార్థిస్తాడు, నాకున్న కష్టాలు సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలిసినా అని. భగవంతుడు ఏం చేస్తాడు, నువ్వు పోయి ఒక సంచిలో మూట కట్టుకోరావరా నీకున్న సమస్యలన్నీ అంటాడు. ఆడెళ్ళి ఒక బ్యాగ్ లో వేసుకొని గోతంలో కట్టుకొని తల మీద పెట్టుకొని వస్తాడు, నాకు ఇన్ని ఉండే చూడండి అని. ఆ రూమ్ లో పోరా, ఇలా చాలా మూటలు ఉన్నాయి, ఇది అక్కడ వేసేసి నీకు నచ్చిన మూట తెచ్చుకో చిన్నది ఉంటే అంటాడు. ఆడిపోయి ఆ రూమ్ లో వేసేసి ఎత్తుకుంటే వీడిదే చిన్న మూటగా ఉంటుంది. అంటే ఒకరోజు ఏం చేస్తాడంటే, ఒక రాజు, ఇంకా మీకు అర్థమయ్యేదని ఇంకోటి చెప్తాను నేను, ఒక రాజు ఏం చేస్తాడంటే దేశంలో ఉండే వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తానో రమ్మని పిలుస్తాడు. ఫ్రీగా దగ్గరనే కదా, ఇప్పుడు ఉచిత స్కీములు ఇచ్చే కదా ఇక్కడ తయారైపోయినాం. ఆ రోజుల్లో కూడా రాజు ఉచితంగా ఇస్తాననే లోపల అందరూ వస్తారు, మంత్రికి చెప్తాడు, ఒరే ఒరే ఇది మన వల్ల కాదు, ఎక్కువైపోతున్నారు ఫ్రీగా ఇచ్చే లోపల, మనం ఏదో కొన్ని తీరుస్తామంటే వీళ్ళు ఇన్నిటికీ అలవాటు పడ్డారు అని మంత్రికి చెప్తాడు. మంత్రి ఏం చేస్తాడంటే, మీరు డైలీ రావద్దండి, వీక్లీ ఒకరోజు రండి, ఏ సండే రండి నేను తీరుస్తాను అంటాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన, సండే రమ్మన్నారు కదా అని చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో వాళ్ళందరూ తెల్లారు 8 వచ్చేస్తారు. ఈ మంత్రి ఏం చేస్తాడంటే, వాంటెడ్గా ఈవినింగ్ వస్తాడు, సాయంత్రం 6-7 వస్తాడు అనమాట. అప్పటికి అందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఎవరు ఉండరు అనమాట, ఒక ఇద్దరు ఉంటారు. అందులో ఒక అతను వెళ్ళిపోతుంటే మంత్రి పిలిచి అడుగుతాడు, ఏంట్రా ఎవరు రాలేదా అని. అంటే వచ్చినారు స్వామి, అందరూ కూర్చున్నారు, ఒకరొకరు మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్నాక వాడి కష్టం కన్నా నా కష్టమే మేలు కదా అని వెళ్ళిపోయినారు, అది ఎట్లా పంచుకున్నారు మీరు అని అడిగినాడు. ఇప్పుడు ఒక అతనికి పిల్లలు పుట్టలేదు, 10 అయింది పెళ్ళి, పిల్లలు పుట్టలేదు, అది రాజుగురువుని అడిగి ఏమైనా మంత్రాలు ఏదైనా మూలికలు వైద్యం చేస్తారేమో అడుగుదామని వచ్చినాడు. ఇంకొక పెద్ద ఆయన ఫ్యామిలీ మెంబర్ అంటే వాళ్ళ పిల్లలు తరిమేయినారు ఫుడ్ పెట్టకుండా. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అప్పుడు ఈడేమనుకున్నాడు, తిండి పెట్టను నా కొడుకులకు వైద్యం చేసి కనాలనా, చీచి అటువంటి కంటి ఏమి కనకపోతే ఏమని వెళ్ళిపోయినాడు. చూడండి, ఇట్ట ఒకరొకరు పంచుకున్నారు భాగాల్ని, నా సమస్య మేలు కదా అని వెళ్ళిపోయినారు అందరూ. అట్ట నాకు కూడా ఒక సమస్య వచ్చింది సార్, అక్కడ కూర్చోండే వాడి సమస్య నాక నాదే మేలు కదా అని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. నీకేం సమస్య వచ్చిందిరా అని అడిగినాడు మంత్రి. నాకు చెప్పులు కొనుక్కునే స్తోమత లేదు,
కొనిస్తారేమో అని వచ్చినాను, కాకపోతే అక్కడ కూర్చో ఉండే వాడికి కాళ్ళే లేవు, నాకు కాళ్ళైనా ఉండాయి, వాడికి కాళ్ళు లేవు కాబట్టి ఆ సంగతి చూడండి మీరు అని. అంటే చూసారా, సమస్యలు తీసుకుంటే వాళ్ళకన్నా మంది బెస్ట్ గానే ఉంటుంది. కాబట్టి మనమే దాన్ని ఆ చిన్నది కాస్త పెద్ద భూతత్వంలో చూసి పెద్దది చేసేస్తున్నాం. ఎప్పుడు కానీ మీరు పరిష్కారం, సమస్య మీది కాదు, పరిష్కారం మీరు. సమస్య కూడా దాని పరిష్కారం దొరుకుతుంది, అంత లోపలనే మనం పెద్దది ఉండకూడదు. ఇప్పుడు నా అనుభవం చెప్తాను, మీకు అర్థమవుతుంది. అనుభవం చెప్పాలి కాబట్టి నేను ప్రతి నవంబర్ అంటే మే నెలలో వచ్చాను ధ్యానానికి. ప్రతి శనివారం తిరుమలకి వెళ్ళి అనంతాలవారి టెంపుల్లో ధ్యానం చేసేవాడిని నేను. ధ్యానం చేసి వచ్చేవాడిని. ఒక నవంబర్ డిసెంబర్లో రెండు విలేజ్లకు వెళ్ళి పౌర్ణమి ధ్యానం క్లాసులు చెప్పాను రైట్లో. చెప్పి వచ్చే లోపల ఏమైందంటే బాగా నిమ్మ చేరింది, ఫ్లమ్ అంతా చేరింది, బాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ లోకల్ హాస్పిటల్ ఎత్తుకుని అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తానే అన్ని టెస్టులు చేశారు. లాస్ట్లో 9 గంటలకి నాకు గల్లలో నెత్తురు వచ్చి బయటపడడం జరిగింది. ఎప్పుడైతే నెత్తురు రావడం జరిగిందో గల్లలో, మా ఫ్రెండ్ వచ్చి వద్దులేరా చెన్నైకి వెళ్దాము అని చెన్నై విజయ హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేరుగా విజయ హాస్పిటల్కి వెళ్ళానండి. ఐసీయూలో తీసుకెళ్ళి నన్ను అడ్మిట్ చేశారు 10 గంటలకి. ఐసీయూలో వెళ్ళినప్పుడు అడ్మిట్ చేసిన వెంటనే నేను ఒకే థాట్ రిలీజ్ చేసినానండి, మాస్టర్లు నాకు 9 చేసి పంపిస్తే కోలాపూర్ జయశ్రీ మేడం వాళ్ళకి పోయి క్లాస్ చెప్పుకుంటా, నన్ను తీసుకెళ్ళిపోతే పైన పోయి క్లాస్ చెప్పుకుంటాను. ఏడైనా క్లాసే, పైకి తీసుకెళ్ళిపోతే ఇదే కోలాపూర్ ఇదే టీం ఆడుంటారు వాళ్ళకి చెప్పుకోవచ్చు. రెడీ చేసి పంపిస్తే మీకు చెప్తాను జూమ్లో అని చెప్పి ఉమ్మని పోయి ఐసీలో పనుకున్నాను. అన్ని పత్రిక చేస్తున్నాడు, మనకే సంబంధం లేదని ఉమ్మని ఐసీలో పనుకున్నాను. నేను ఐసీ చూసుంటారు మీరు, మీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు సినిమాల్లో చూసుంటారు ఎక్కువ. మనకు ఆరోగ్యం మీద కూడా అక్కర్ ఎప్పుడు వస్తుంది తెలిసిన, మనకి ఇష్టమైన వ్యక్తి ఐసీలో అడ్మిట్ అయినప్పుడు వస్తుంది మనకు ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్. ఎందుకంటే రోజు క్యారేజీలు ఎత్తుకుపోలేక బయట కాసుకొని దోమల దగ్గర కొరికించుకోలేక ఆ బయట కాపలా కాసి కాసి అప్పుడు అనిపిస్తుంది బుద్ధి ఉంటే మనకి జబ్బు రాకూడదు అని. మళ్ళీ మనం అడ్మిట్ అయితే వైరాగ్యం వస్తుంది, డైలాగులు వస్తుంది, అది వేరు. మళ్ళా అట్టా ఐసీలో అడ్మిట్ అవుతానే మీరు ఐసీలో చూసుంటారు డార్క్గా 0 లైట్ వేసి 5-స్టార్ హోటల్ మారి ఉంటుంది, కనపడి కనపడకుండా. ఈ సినిమాల్లో ఉంటారు కదా ఇద్దరు లవర్స్ కూర్చొని క్యాండిల్ డిన్నర్ చేస్తుంటారు, అలా ఉంటుంది ఐసీ కూడా. డార్క్గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడకూడదు. మనం అడ్మిట్ అవుతానే డాక్టర్ చెప్తాడు 24 గంటలు. నాకెందుకు 24 గంటలు ఎందుకు చెప్పలేరు అని అనిపించిందంటే, ఈ అడ్మిట్ అయినప్పుడు ఆ నొప్పులతో పెయిన్తో బాధపడుతుంటాం కదా, అప్పుడు ఈ నర్సులే తెల్లగొడ్లు వేసుకొని వీళ్ళే ఆత్మలు మారి తిరుగుతూ ఉంటారు మన ముందు. అది చూసి వీడు భయపడకుండా బతికినాడంటే ట్రీట్మెంట్ చేస్తారు. ఇది అందుకని వీళ్ళు టైం చెప్తున్నారేమో అని నాకు అనిపించింది. రెండోది ఏంటంటే, ఈ నర్సులే గుసగుసలు మాట్లాడుతూ ఉంటారు, మనకు చౌకాడు ఎవడో పిలిచినట్టు అనిపిస్తుంది. వాళ్ళని తెలియదు కదా మనకి. ఈ చూడండి, ఈ పక్క తెల్ల గౌన్లు, ఆ పక్క గుసగుసలు, ఈ బాధల్లో వీడు పుట్టుకొని పొడుస్తాడు. నేను అడ్మిట్ అయినాక నా పక్కన ఎదురు బెడ్లో ఇద్దరు చనిపోయినారు. వాళ్ళేమో తెరేసేసినారు నేను భయపడతానేమో అని. మనం అప్పుడే కదా ధ్యానంలో కొత్తలో ఉన్నాం. నేను చెప్పిన సార్ నాకు ఐడియా ఉంది, వాళ్ళిద్దరు నాటకం అయిపోయి వెళ్ళిపోయినారు, మీరు తెర తీయండి పర్వాలేదు. ఆ ఐసీలు ఏం చేస్తారా అంటే, మనకు మన బాడీలో 3.5 ఆ రేంజ్ లో బయో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీనే గ్రాఫ్ గా చూపిస్తారు. అక్కడ మీరు సినిమాల్లో చూసుంటారు ఈసీజీ అని ఒక స్లిప్ ఇస్తారు. అక్కడ ఆ ఈసీజీలో కానీ మీ గీతలు ఇలా 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 కొట్టుకున్నాయి అనుకోండి, మనం కరెక్ట్ గా లేము, అంటే కండిషన్ సరిగ్గా లేదు అని. సపోజ్ నేరుగా వెళ్ళింది అనుకోండి, దుప్పటి కప్పేసి సారీ సార్ అని వేస్తారు, అంటే దండ వేసి దండం పెట్టేస్తారు. అంటే నేరుగాను పోకూడదు, గీత
ఇట్లా అడ్డంగా అడ్డంగా గట్టిగా నేరుగాను కొట్టుకోకూడదు. ఎలా ఉండాలి అని అంటే అలా వచ్చి అలా పోయి అలా దిగి, అంటే మీరు ఈ పండగలకి వాటికి ఆడవాళ్ళు చుక్కలు ముగ్గు వేస్తారు, ఆ చుక్కలు ముగ్గు వేసినప్పుడు వస్తుంది ఆ గీత బార్డర్లు అలా 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 ఒక చోట పైకి వెళ్ళి ఇలా వచ్చి మళ్ళా కిందకి వెళ్ళి చిన్న గీత. అంటే ఏంటి, అలా అలా ఉంటే నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు బెడ్ మీద. అట్నే మాస్టర్స్ జీవితంలో కూడా అంతో ఇంతో కష్టాలు సమస్యలు ఉంటేనే అందం ఆనందం. ఎండాకాలం మంచిగా సంగటి చేసుకొని ముద్ద చేసుకొని అంబిలు తాగుతున్నారు చల్లగా, అంత ఊరగాయ లేదంటే ఏం లాభం? అంత ఊరగాయ ఉంటేనే కదా అంబిలు తాగినట్టు. అంత ఉల్లిపాయ అయినా ఉండాలి, అంత ఊరగాయ అయినా ఉండాలి, ఒక పచ్చిమిరపకాయ అయినా ఉండాలి, అప్పుడే ఆ అంబిలి సుఖంగా టేస్టీగా ఉంటుంది. జీవితం కూడా అంతే కదా, అంతో ఇంతో పెళ్ళామో మూడో ఇద్దరు అరుచుకోవాలా తిట్టుకోవాలా, ఆ మాత్రం లేకపోతే అంత. ఈ మధ్య లాస్ట్ సంవత్సరం పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసినారు మా ఇంట్లో. వరలక్ష్మి వ్రతం అంటే ఏమి, నేను నోములతో పసుపు కుమ్మాలతో బాగుండాలి అని మొగుడు కోసం చేసేది. నేను 9 గంటలకు లేచి కిందకి వెళ్ళా. అప్పటికి మా మేడం అన్నీ చేసేసింది, తాలింపులు కూరలు వడలు అన్నీ చేసేసి రెడీగా ఉంది. మామిడాకులు మొగోడు కట్టాలా, అది మాత్రం కాసుకో ఉంటాయి, ఎంతవరకైనా మామిడాకులు మొగోళ్ళకి కట్టాలి, ఏదో ఒకటి చేయాలి కదా ఇక్కడ, అది వాళ్ళ బాధ. సరే పండగ కదా, మేడం కలకల అని ఉంటుంది, ఆ రోజే ఎక్కువ అన్నం కనపడతారు. నేను పోతానే కలకల అంటావు నేను కదా, ఏదో ఊరికి అట్లా గిల్లినా నా పాపని, అంటే పిచ్చ కోపం వచ్చేసింది అమ్మాయికి. నువ్వు మనిషేనా, 9 లేచి వస్తా ఉండవు, నీకేమైనా పండగ అంది అలస్తుంది అది ఇది ఓని ఫైర్ అయిపోతుంది. నేనేం చెప్పినానంటే అవి చేసిందంతా నేను తినేదానికే కదా, నువ్వు తెల్లారు లేచి కష్టపడింది ఎందుకు వరలక్ష్మి వ్రతం రోజు? నేను బాగుండాలా, నీ పసుపుమ్మలు బాగుండాలా, అవి నేను తినాలనే కదా. నువ్వు నన్నే తిడితే ఇప్పుడు నేను అలిగి వెళ్ళిపోయినాను అనుకో, ఎవరు తింటారు దాన్ని? వరలక్ష్మి అమ్మ తిందో, నేను వెళ్ళిపోతా బయట, వేస్ట్ కదా, నీ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. నీ బాధ ఏమి, నువ్వు లేచి తెల్లారి నుంచి కష్టపడినావు చేసినావు, నేను తీరిగ్గా వచ్చి నిన్నేదో అన్నాను, అది నీ కడుపు బాధ. మామిడి ఆకులు కట్టాలి అంతే కదా, కట్టిస్తాను, దీనికోసం ఇంత కోపం ఎందుకు? అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు ఉండాలి మనకి, ఆ రెండు లేదనుకో మనకు నచ్చదు కదా. అంటే నాటకం, మనం మా సీనియర్ వంశీ మాస్టర్ చెప్పినట్టు నాటకం నాటకం ఆడి వచ్చినాం మనం. తెల్లారితో అరుచుకున్నావా, గిన్నెలు దాంతో ఇసిరి ఇసిరి కొట్టుకున్నావా, అయిపోయింది ఆ పాత్ర. మధ్యాహ్నం రా డార్లింగ్ భోంచేద్దామని కలుసుకొని భోంచేయాలి అంతే కదా, అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు ధ్యానానికి రాకముందే పెళ్ళైన కొత్తల్లోనండి నా పర్సనల్ అనుభవం చెప్తాను నేను. ఎందుకో ఒకరోజు గొడవ వచ్చింది నాకు మా మిస్సెస్కి. మా మిస్సెస్ ఏం చేసిందంటే, మా మిస్సెస్సే కాదు ఏ లేడీస్ అయినా మీరు చేసేది ఈ బాణమే వేస్తారు, అలాకొస్తేనే మీరు పుట్టింటికి వెళ్ళిపోతాం అంటారు కామన్ అది. ఆ అమ్మాయి అట్నే చెప్పింది, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను అని. నేను ఒకటే చెప్పిన, ఓకే నీకు కోపం వచ్చింది నువ్వు పుట్టింటికి పోతావు, తప్పులేదు, ఏ ఆడవాళ్ళకన్నా బాధ వేస్తే మొగుడు వల్ల పుట్టింటికే పోతావు. నేనేం అడిగినానంటే, నీ వల్ల నాకు బాధ వేస్తే నేను ఎక్కడికి పోవాలా అని అడిగిన. ఇది ప్రతి మగవాడుకున్న ప్రశ్న. ఇప్పుడు నాకు కోపం వచ్చి నేను పోయి వైన్ షాప్ పోయి మందు అయినాను అనుకో, బాధలో తాగుపోతుడా అని తిడితే, దీంతో యాగలేమని చెప్పి సన్యాసుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనుకో, నీకు పెళ్ళాం పెట్టలేదు కదా తిడితే. అంటే సన్యాసుల దగ్గరికి పోకూడదు, మందంగడికి పోయి మందు తాగకూడదు. ఆ అమ్మాయి తిట్టినా నేను ఆ అమ్మాయి చుట్టే తిరగతా ఉండాలి. నేను తిడితే మాత్రం నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వేడి వేడిగా అన్నం చేసుకొని అమ్మ చేసి పెడతాది, నన్ను 4 తిట్టుకుంటూ 3 పొట్ల తిని హాయిగా రెస్ట్ ఎత్తుకోవాలి. నేను మాత్రం ఏడపోకూడదు. ఇదేమైనా న్యాయమా పద్మావతి? తప్పు కదా నువ్వు ఈ మరి చేయడం, మీ నాయన ఏగలేడని చెప్పి నాకు ఇచ్చి చేయనాడు. ఈ టైంలో ఆ ముసలోడి మీద పోయి పడినావు అనుకో, ఆ ముసలోడి గుండెకాయ పుట్టుకొని పొడుస్తాడు. మీ తమ్ముడు నీకు న్యాయం చేయడు, ఎందుకంటే ఆడపిల్లంతోనే వాడికి చాలా సమస్యలు ఉన్నాయి, వాడు నీ సమస్య ఆడ తీరుస్తాడు. అట్లా అవ్వదు, నువ్వు నా దగ్గరే ఉండు. ఇండియా పాకిస్తాన్ మారు ఉన్నావు ఇంట్లోనే, ఏమే నువ్వు పాకిస్తాన్ మారు స్ట్రైక్ చేయి, నువ్వు ముందే తినేయి, ఏమే నీకు నాకు నీళ్లు తోడద్దు,
నేను పెట్టుకొని తింటాను, నేను నీళ్ళు తోడుకుంటాను, నువ్వు అట తిరిగి పోనుకో, నేను ఎట తిరిగి పోనుకుంటాను. నాలుగు రోజుల తర్వాత ఇద్దరు నవ్వుకుందాము, చెయ్యి చెయ్యి తగులుతుంది, ఏమే అప్పుడు కొంచెం రాజీకి వద్దాము, మళ్ళీ కొత్తగా చూసుకున్నట్టుంటుంది మనకి, అట్టు కుదురుతుంది. ఆడికి పోతా ఈడికి పోతా ఇవన్నీ వద్దు. అయిపోయింది అయిపోయింది, ఎవరు తీర్మానం, పెద్దోళ్ళు ఇద్దరు లేరు మనకి మధ్యస్థం చేయను, ఇది సర్దుకుందాం మనం. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో ఆ పాప ఏం చేసేదంటే స్నానానికి పోతే టవల్ తెచ్చి ఇచ్చేది, నేను తినేటప్పుడు కింద ఏదైనా దుప్పటి వేసి కూర్చోవడం నాకు అలవాటు. నేనే రోజు పెళ్ళైన కొత్తల్లో చెప్పలేదండి నువ్వు వేయివే, నేను నువ్వు తెచ్చేయని నేను అనలా, నా అలవాటు నేనే వేసుకుంటా ఉన్నా. నేను ఆ బిడ్డ ఏం చేసింది, మొగుడు బాగా దొరి 6 అడుగులు దొరికినాడు, అందంగా ఉన్నాడు అని ఆ పాపే టవల్ తెచ్చి ఇచ్చేది, దుప్పటేసేది. ఈ బిడ్డకి ఆనందంగా ఉన్నప్పుడు దుప్పటి వేస్తుంది, టవల్ తెచ్చిస్తుంది. వాళ్ళకు వచ్చినప్పుడు కొట్లాట వచ్చినప్పుడు దుప్పటి ఇది టవల్ తెచ్చేది. చూసినారా, ఆధారపడినాక ఏడిపించడం తప్పు కదా. మీ మీద ఆధారపడిపోతే మగోడు, మీరు ఆధారపడినాక వాళ్ళని అంత సతాయిస్తే అట చెప్పండి, నువ్వు చేసుకోవచ్చు. 20 ఏళ్ళు కొడుకు అడిగితే టక్కన రోబో మారి లేచి అన్ని చేయిస్తారు, 50 ఏళ్ళు మగోడికి మాత్రం మీరు చేసుకోండి అని దబాయిస్తారు. ఇదేమైనా న్యాయమా? కష్టం కదా, ఆధారపడినాక ఏడిపించకూడదు. ఎందుకంటే ఉండేదే ఇద్దరు ఇంట్లో, తను నేను అంతే, ప్రతి ఇంట్లో ఇద్దరే ఉంటాం కదా. ఎందుకంటే నీకు మీ అమ్మ మీ నాయన్ని ఎక్కువ ప్రేమించద్దు అంటాడు ఒక మేధావి, ఎందుకంటే నీకన్నా ముందు పోతారు వాళ్ళు. అట్టని నీకు పుట్టిన బిడ్డల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోవద్దు, వాళ్ళకన్నా నువ్వు ముందు పోతావు. తెలిసి ఎందుకు చేస్తావు ఈ పనులు, చేయకూడదు కదా. మన అక్కడే కదా తగులుకుంటాను మనం. మీ అమ్మ మీ నాయన మీద ఎక్కువ ప్రేమించకూడదు, ముసలోళ్ళు ముందు పడుస్తారు. మీ పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోకూడదు, నువ్వు ముసలిదై ముందు వెళ్ళిపోవటం. ఎందుకు జంజాటం? ఉన్నంత వరకు ఏదైతే మనం సంతలోకి వెళ్తే మీ మీ ఊరు సైడ్ జరుగుతుందా, సంత జరుగుతుంది. ఆ సంతలో చింతకు ఏదైనా కుప్పలేసి అమ్ముతారు, ఏదైనా కూరగాయలు కానీ ఇంతంత కుప్పలేసి కుప్ప 20 రూపాయలు అట్లా అమ్మేస్తారు వాళ్ళు. మీరు ఏదైనా ప్రేమ చూపించాలన్నా, ఎవరి మీదైనా మోహం ఉండాలన్నా కూడా ఇంతంత కుప్పేసి ఆ కుప్ప వాళ్ళకి తోసేవాళ్ళు అంతే. మొగుడికి ఎంత ప్రేమ, బిడ్డలకి ఎంత ప్రేమ అంతే. ఇందులో ఏ కుప్ప పెరిగిపోయినా తగులుకునేస్తాం. ఈ కుప్పను పెంచినామనుకో అక్కడ మనల్ని ఆ వీక్నెస్ మీద వాళ్ళు మనల్ని ఆడిస్తారు వాళ్ళు. ఇప్పుడు మహాభారతం జరిగిందంతా దుర్యోధనుడిని చంపడానికి కృష్ణుడు రాలేదు, దుర్యోధనుడు ఏమీ లేదు ఆ కథలో. వాడు ఒక మూర్ఖుడు, అధర్మం తెలిసే చేస్తాడు, వాడి కోసం అయితే అతని కోసం యుద్ధం జరగల. జరిగిందంత యుద్ధం ఎవరి కోసం అంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళు ముగ్గురి కోసం యుద్ధం జరిగింది. ఎందుకు? భీష్ముడు బ్రహ్మల్లో ఆయన ఇచ్చిన మాటే గొప్పది, ప్రతిజ్ఞ ఇచ్చినాను, నేను బ్రహ్మచారి, నేను పట్టుకునే దానికి 3 ఎకరాలు. ఆయన కృష్ణుడికి ఉన్నంత శక్తి ఉంది, ఆయన అనుకుంటే ఆ యుద్ధం మొత్తం ఆపగలిగేవాడు. కాకపోతే ఆయన బ్రహ్మలకు లొంగిపోయి నేను ఇచ్చిన మాటే ప్రతిజ్ఞ గొప్పదని దానికే కట్టుబడిపోయి ఉంటాడు. అది తప్పు, అది అధర్మం. అదే కృష్ణుడు చెప్తాడు, నీకు స్వధర్మం అంటే నీ ధర్మం ఒకటి ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది, సమాజ ధర్మం ఉంటుంది. కుటుంబం కావాలనుకున్నప్పుడు నీ ధర్మాన్ని వదలాలి, సమాజ ధర్మం కాపాడాలనుకున్నప్పుడు కుటుంబాన్ని త్యాగం చేయాలి. అట్లా అట్ట ప్రపంచంలో కరుణ తప్పిపోతుంది, ధర్మం అధర్మం వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ప్రతిజ్ఞ వదిలేసి లోక కళ్యాణానికి పనిచేయాలి అని చెప్తాడు భీష్ముడికి. నువ్వు కర్మని ఫలాన్ని త్యాగం చేయాలి, కానీ కర్మని ఎట్లా త్యాగం చేస్తావు? నువ్వు కర్మాన్ని కూడా తప్పించుకొని పోయి సన్యాసి అయిపోయినావు, అది తప్పు అంటాడు. కర్మ చేయాలి, ఫలాన్ని త్యాగం చేయాలి నువ్వు. అంటే నిష్కామ కర్మ పద్ధతి ఉంది కదా, దాన్ని ఎందుకు చేయలేకపోయినావు అంటాడు. మనం ఏం చేసినా నిష్కామ కర్మగా చేయాలి. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఒక పాములు పట్టేవాడు ఉంటాడు, వాడి ఇల్లు ఎట్ట జరుగుబాటు, పాములు పట్టుకుని వచ్చి ఆడిస్తేనే వాడికి ఇల్లు జరుగుతుంది. సో ఆ పాములు పట్టుకొచ్చేటప్పుడు ఆ పాము కొర్లలో విషం ఉంటుంది, ఆ విషం కొరికితే చనిపోతాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ కొర్లు పీకేసి పామును ఆడిస్తాడు.
అప్పుడు పాపం కొరికినా ఏం కాదు వాడికి. మనం కూడా కర్మ నిష్కామ కర్మగా చేయాలి. మనం ఏం చేసినా నిష్కామ కర్మ చేయాలి. అంతేగాని మనకు అది అందుతుంది, ఫలం దక్కుతుంది అని ఆశించినాం అనుకో, అది పుణ్యం కింద పాపం కింద మారిపోతుంది. ఈరోజు 10 రూపాయలు ఇస్తేనే బిచ్చగాడికి మీరు మీ మనసు చెప్పేస్తుంది 10 రూపాయలు ఇచ్చినాను పుణ్యం చేసినాను, 10 మందికి అన్నం పెడతానే నేను ఈరోజు అన్నదానం చేసేసినానని చెప్పేస్తున్నాం, ఈరోజు శివరాత్రికి మేలుకుంటానే రాత్రి అంతా నేను మేలుకునేసినాను అంటున్నావు నువ్వు, ఇవన్నీ నేనే చేసినానని మాట్లాడుతున్నావు కదా. మరి మాట్లాడినప్పుడు నీ అకౌంట్లో పడిపోతుంది కదా ఇది. అప్పుడు ఆ పుణ్యం అకౌంట్లో పడినప్పుడు ఆ పుణ్యాన్ని అనుభవించేదానికి రావాలి కదా నువ్వు మళ్ళా. ఇప్పుడు పుణ్యం చేసొస్తే బంగారు సంఖ్యలు, పాపం చేసొస్తే ఇనప సంఖ్యలు, ఏదైనా సంఖ్యలు సంఖ్యలే. ఆ సంఖ్యలు లేకుండా ఉండడమే కదా పని. అందుకని మనం ఏం చేయండి, నిష్కామ కర్మగా చేయాలి ఏది చేసినా. అట్లాగే దాంతోనే ద్రోణుడు మోహం అన్నమాట. కొడుక్కి ఒక రాజ్యానికి అధికారి చేయాలని, కొడుక్కుని రాజుగా చూడాలని ఒక పెచ్చ మోహం ద్రోణాచార్యుడి. ఆ కొడుకు బ్లాక్మెయిల్ చేస్తేనే అధర్మం అయినా కూడా కౌరవుల సైడ్ ఉంటాడు. కర్ణుడికి వచ్చి కీర్తి కాంక్ష, నేను క్షూద్రుడు, నన్ను తిట్టినారు, కులం లేదని తిట్టినారు అనే ఒక అసూయతో నన్ను వెనకేసేసినారని ఒక దీంతో అతను ఉంటాడు. వీళ్ళందరికీ కృష్ణుడికి ఉన్నంత శక్తి ఉంటుంది. వీళ్ళు ముగ్గురిని చంపేదానికే కృష్ణుడు యుద్ధం జరుగుతాడు. బలరాముడు అడుగుతాడు, కృష్ణ యుద్ధం అవసరమా నీకు ఇప్పుడు చేయాలని అంటే, అప్పుడు చెప్తాడు అన్నా ధర్మం దారి తప్పింది, కరుణ నశించిపోయింది, కరుణను పరిచయం చేయాలి మనం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, కరుణ నశించిపోయింది అందుకే కరోనా వచ్చింది. సమాజంలో కరుణ నశించిపోయిందండి, దేని మీద కరుణ లేదు మనిషికి. కరోనా వచ్చిన కొత్తల్లో 30 రూపాయలు 20 రూపాయలకి చికెన్ అమ్మినారు. ఎప్పుడైతే కేసీఆర్ చికెన్ తినండి గుడ్లు తినండి ఇమ్యూనిటీ పెరుగుతుందనే ఒకటికి మళ్ళీ 300 అయిపోయింది. అంటే కేసీఆర్ చెప్తే ఆయన చెప్పే కొద్దికి మనం మళ్ళా పోయి లైన్లలో నిలబడి కోడి తినే, కోడి కూరకేను కరోనాకి ఏం సంబంధం. సూదులేసి స్టెరాయిడ్స్ వాడిన బాయిలర్ కోడికిను కరోనాకి ఏం సంబంధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి, మీరు ఎన్ని సాధనలు అయినా చేయండి, ఎంత ధ్యానం అయినా చేయండి, ఎన్ని మౌన ధ్యానాలైనా చేయండి, ఎంతైనా చేయండి, ఒకటే ఒకటి, మీ గుణాలు కరెక్ట్గా ఉండాలి. గుణాలు ఆహారం బట్టి వస్తుంది, ఆహారాన్ని బట్టి మీ గుణాలు ఉంటుంది, మీ గుణాలను బట్టి మీ వ్యక్తిత్వం ఉంటుంది, వ్యక్తిత్వం బట్టి సమాజంలో గౌరవం ఉంటుంది. గుణాలకి మీ ఆహారానికి సంబంధం ఉంటుంది. ఆహారం మారితే తప్ప మీ ఆహారం అనేది మీ ఆకారం మారుతుంది. అందరూ మాంసం తిన్నప్పుడు నువ్వు శాకాహారం తినాలి, అందరూ శాకాహారంలోకి వచ్చినప్పుడు నువ్వు శుద్ధ శాకాహారంలోకి రావాలి. శుద్ధ శాకాహారం అంటే నేను వెజిటేరియన్ తినేస్తున్నానని చెప్పి మిరపకాయ బజ్జీలు పప్పు కూరాకు తాలింపులు అన్నీ తినడం కాదు. దాంతో కూడా మళ్ళీ తమో గుణం ఉంది శాకాహారంలో కూడా, దాంతో మళ్ళీ శుద్ధ శాకాహారంలోకి రావాలి. అంటే అందరూ వెజిటేరియన్ అయినప్పుడు నువ్వు పండ్లు తినాలి, అందరూ పండ్లు తినేటప్పుడు నువ్వు జ్యూసులు తాగాలి, అందరూ జ్యూసులు తాగేటప్పుడు నువ్వు నీళ్లు తాగాలి, అందరూ నీళ్ళు తాగేటప్పుడు సుజాత గాలి శ్వాసని పిలుచుకొని బతకాలి. అది కదా సంథింగ్ స్పెషల్. ఏంటి గొప్ప సుజాతలు అంటే నేను నీళ్ళు తాగే ఉంటానే ఎన్ని రోజులైనా అనేది మీరు చెప్పగలగాలి, అది సాధన. అంతేగాని నేను వెజిటేరియన్ మారిపోయినంత మాత్రాన రజోగుణం తమో గుణం పోదని కాదు, అందులో కూడా ఉంటాయి, దాన్ని కూడా గుర్తించాలి మనం. అందుకని మీరు ఇప్పుడు మేమేం చేస్తానంటే వారంలో ఒకరోజు నేను మా మిస్సెస్ లంకనం, ప్రతి మంగళవారం ఏమీ తినం ఇద్దరం, ఓన్లీ ఆ రోజంతా వాటరే తీసుకుంటాం. సరే ఒకరోజు నిలిపేసినాం కదా అని చెప్పి ఆ 4 మంగళవారాలు కలిపి ఒక 30 ప్యాకెట్లు చేసుకొని భోజనాలు ఎత్తుకొని పోయి ఆ అలిపిరి దగ్గర ఉన్న బెచ్చగాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆ ఇచ్చే అవకాశం మనకి ఇచ్చినారు, కలిపి ఇచ్చినారు ఆ దేవుళ్ళు. ఎత్తుకొని పోయి ఇచ్చేసి ఆ కళ్ళల్లో వచ్చిన వెలుగును చూసేసి వచ్చేస్తాను నేను ఆనందాన్ని. ఆనందాన్ని మనం హిట్ట కూడా పోయి చూడవచ్చు, అదొక తృప్తి మనకి. ఓకే వారంలో ఒకరోజు పూర్తిగా నిలిపేయినాం, అదొకటి చేస్తున్నాం. రెండోది ఏరా అంటే ఈ గ్యాస్ మీద పెట్టిన, ఎప్పుడైతే భూమి మీద గ్యాస్ సిలిండర్లు వచ్చినాయో అప్పటి నుంచే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైంది మనకి, అంతకుముందు లేదు. కర్రల మీద వండుకొని ఊది బుర్త ఊది తిన్నంతకాలం బాగానే ఉన్నాం, ఈ గ్యాస్ సిలిండర్లు వచ్చినప్పుడు సమస్య ఎక్కువైంది. మీకు ఎక్కువ కష్టాల్లో కూడా హాయిగా ఆనందంగా ఉండడం దేన్ని చూసి నేర్చుకోవచ్చు తెలుసా,
మీరు ఇంట్లో కుక్కర్ పెడతారు కదా గ్యాస్ మీద, దాన్ని చూసి నేర్చుకోవచ్చు. కింద మంట పెట్టినా మధ్యలో బాగా ప్రెషర్ పెట్టినా పైన విజిలేస్తూ ఉంటుంది. మీ కుక్కర్ మీరు ఎంత మంట పెట్టినా విజిలేస్తుందా లేదా చూసేస్తా మేడం. మీరు కుక్కర్ని చూసి కూడా నేర్చుకోవచ్చు ఎంత స్టీవ్ సత్యం చెప్పింది చెప్పు చూడండి. ధ్యానం కూడా అంతే కదా, మీరు కూర్చుంటానే మీ చితి మీద మీరు కూర్చున్నట్టే మీలో ఒక వేడి పుడుతుంది, అప్పుడు మీ సహస్రం ఓపెన్ అవుతుంది. అంటే ఆనందం విజిలేయాలి, కుక్కర్ విజిలేసినట్టు మీ సహస్రం కూడా మీరే 1000 దళాలు ఓపెన్ అవుతుంది. అట్నే ఇప్పుడు జల్లెడు ఉంది, మీరు గోధుమ పిండి జల్లెడు జల్లిస్తారు కదా, జల్లిచ్చినప్పుడు అంతా అది ఏం చేస్తుంది, మంచినంత కింద వేసేస్తుంది. అది జల్లెడు మంచినంత కింద పారేసి చెత్తనంత లోపల పెట్టుకుంటుంది. అదే మీరు చాటతో చాటని ఇస్తున్నారు అనుకోండి, అదేం చేస్తుంది, చెత్తనంతా దరిమేసి మంచి దాంతో పెట్టుకుంటారు. అంటే చూడండి, ఇంట్లో చాట గెరిట మీరు ఎనిపే పప్పుసెట్టి కుక్కరు ఇవన్నీ కూడా మీకు ఏదో ఒక మెసేజ్ నేర్పిస్తుంది. అంటే ఇంట్లో మనకు దేవుడు ఇచ్చిన అన్నిట్లోనూ ఒక జ్ఞానం ఉంది, అది ఏదో అందులో ఏదో గొప్పతనం ఉంది. అది ఆ గొప్పతనాన్ని మనం గుర్తించగలగాలి. అంటే ధ్యానం అంటే ఫైనల్గా టైం అయింది కాబట్టి స్పిరిచువాలిటీ ఏం నేర్పిస్తుందంటే, ఒకడు రోజు ఆఫీస్కి వెళ్తుంటాడు, టక్ చేసుకుంటాడు, రెడీ అవుతాడు, పోతుంటాడు. ఏమి ఆ రోజు భార్య కాఫీ ఇస్తుంది, లేట్ అయిపోయింది 5 నిమిషాలు, తిట్టినాడు, ఏమి టైం అయిపోయింది, బుద్ధి ఉందా లేదా నరిచినాడు. కొందరు అయితే ఇంకా అడ్వాన్స్ ఒక దెబ్బ కొట్టేయడమో కాఫీ ఇసురు కొట్టేయడమో వెళ్ళిపోతారు. అంత కోపంలో పోతా పోతా కూడా రోడ్లో పోతానే ఒక వినాయకుడు కూడా సాయిబాబు కూడా కనపడుతుంది. ఈ బండ్లో నుంచే ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. ఆ ముద్దేదో పిల్లానికి ఇచ్చేసిపోతే గొడవలు ఉండదు కదా ఇంట్లో. ఇది ధ్యానం నేర్పించేది నాకు తెలిసి స్పిరిచువాలిటీ ఇది నేర్చుకోవాలి మనం. అంత కోపంలో కూడా వెంటనే నవ్వేసి భార్యగా అగ్ చేసుకొని ముద్దు పెట్టేసి వెళ్ళిపోగలిగితే రోడ్లో ఉండే సాయిబాబా సంతోషిస్తాడు, ఇంటికి వస్తేనే వేడి వేడిగా మళ్ళీ మిరకాయ బజ్జీలు అన్నం చేసి పెడుతుంది, లేదంటే సద్యన్నమే వేడి చేసి పెడతారు. ఇప్పుడు ఆడవాళ్ళకి కోపం వస్తే సద్యన్నం పెడతారు, ఆనందం వేస్తే వేడన్నం పెడతారు. మగవాడు కోపం వచ్చినా అదే సోనామసురు తీసేయాలి, ఆనందం వేసినా అదే బియ్యం తీసేయాలి, వాడికి వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కొట్టుకున్నారండి, బాగా కొట్టుకునేసినారు, అలిగినారు, ఇద్దరు పలిగేయలేదు. వీడు ఏం చేస్తున్నాడంటే తెల్లారితో 5 గంటలకి వీడు వెళ్ళాలి, వీడికి 5:30 ఫ్లైట్, ఇప్పుడు పెళ్ళాం నిద్ర లేపాలి, వీడికి పలకడు కదా. వీడేం చేస్తాడంటే ఒక స్లిప్ రాసి పెళ్ళాం చేతికి ఇస్తాడు, తెల్లారి 5 గంటలకు వెళ్ళాలి, నన్ను నిద్ర లేపు అని. వీడు తెల్లారి 8 గంటలకు లేస్తాడు, వీడికి కోపం వస్తుంది పెళ్ళాం మీద, ఏంద్రా లేపలేదు అని. అది పోయి దిండు కింద స్లిప్ తీసి చూపిస్తుంది, అది దిండు కింద కాగితం పెట్టుంటుంది, నువ్వు నిద్ర లేబా 5 గంటలకు నీకు ఇమానం ఉంది, అది అలిగింది కదా. సో 12:30 అయింది, టైం అయిపోయింది కాబట్టి మీకు అందరికి కూడా ఉభయ ఉమ్మడి జిల్లాలో కోలాపూర్ టీం అందరికి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది కాబట్టి టైం సరిపోయింది కాబట్టి మీరు ఏదైనా మాట్లాడచ్చు కాబట్టి మీ అందరికి మరొకసారి అవకాశం ఇచ్చిన దానికి, మీ టీంను పరిచయం చేసిన దానికి, యామలత మేడంకి ప్లస్ జయశ్రీ అండ్ ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ, విన్న వాళ్ళందరికీ, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా. ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 30 మంది దాకా పాల్గొన్నారు. ఆ 30 మందికి అందరికీ మా తరఫున, మా కుటుంబం తరఫున, మా సీనియర్స్, గురువుగారి తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి, ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. జనరల్ గా నా క్లాస్ లో క్వశ్చన్లు ఏమి ఉండవు, మీకు ఏదైనా ఉంటే మాట్లాడచ్చు, అడగండి. ఓకే సార్, చాలా అద్భుతంగా గైడ్ చాలా చక్కగా చెప్పించిండ్రు, క్లాస్ కూడా చాలా సరదాగా ఉంది సార్, జీవిత సత్యాలు చెప్పిండ్రు, కరెక్ట్ వా చెప్పిండ్రు, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి పారిజాతం మేడం, మాట్లాడండి. నమస్కారం సార్, చాలా చక్కగా క్లాస్ ఎంత బాగుందంటే నిజానికి సార్, ఓకే చాలా చక్కగా ఉంది సార్, నిజానికి చాలా చక్కగా
విషయాలు చెప్పిండ్రు. నిజానికి ఏదో అధికారంలో ఉండి వింటారు లేదా వాళ్ళని ఫాలో కావాలనుకుంటారు, కానీ ఒక జ్ఞాని నుంచి సందేశం తీసుకుందాం, అధికారంలో ఉండే వాళ్ళ జ్ఞానం అది అనుకోవడము వాళ్ళని ఫాలో అవడం ఒకటి మనుషులు అలవాటు అయిపోయింది ప్రజలకు. నిజానికి చక్కటి క్లాస్ ఇచ్చింది సార్ మీరు, నిజం చాలా చాలా ధన్యవాదాలు సార్ మీ సమయం మాకు కేటాయించినందుకు, చాలా చాలా థ్యాంక్ యూ, నమస్కారం కృతజ్ఞతలు మేడం. అలా ఏం లేదు సార్, మీరు టైం మాకు మీ జ్ఞానాన్ని అందించారు, నిజానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మేడం ఇక్కడ ఒక్కటేంటంటే తెలివి వేరు జ్ఞానం వేరు. తెలిసినా ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింటుంది, గోల్డ్ మెడల్ వచ్చినోడికి సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు చెడిపోతుంది అనేది ప్రతి తెలివి ఉండేవాడు గోల్డ్ మెడల్ వాడు కూడా తెలుసు. తెలివి వేరు, జ్ఞానం అంటే ఏంటంటే ఆచరణ చేయడు. మనకి దేవుడికి ఏ రత్తాడు అంటే ఆచరణ చేయడు. మీరు భగవద్గీత తీసుకుంటే 16వ చాప్టర్ ఉంటుంది, దైవాసుర సంపద విభాగ యోగం అని. దాంతో కృష్ణుడు ఆల్రెడీ క్లియర్ గా రాసి ఉంటాడు 26 లక్షణాలు ఉంటాయి దేవుడు అవ్వాలి అంటే. మీరు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు పారిజాతం అనేవాళ్ళు మీరు రాసుకోండి 26 లక్షణాలు రాసుకోండి దేవుడు అవ్వాలి అంటే, మీ పేరు రాసుకోండి మీకు అందులో ఎన్ని ఉన్నాయో చూడండి, 26లో మీకు ఎన్ని ఉన్నాయో లేనివి మీరు డెవలప్ చేయండి, మీరు కృష్ణుడు అయిపోతాడు. సింపుల్ థింగ్. ఇప్పుడు దాంతో కృష్ణుడే ఒకటి చెప్తాడు, నాకు పత్రం పుష్పం పలం తోయం పెట్టండి తీసుకుంటాను నేను అని. పత్రం అంటే ఆకులు, పుష్పం అంటే పూలు పండ్లు కాయలు, ఇవి పెట్టండి నేను తింటాను అని. అంటే కృష్ణుడికి పెట్టే అంత టోలం కాదు మనం. రెండోది ఏంటంటే అది కృష్ణుడు తింటాడని కాదు, అవి తింటే మనం కృష్ణుడు అవుతాము అని. కనీసం ఆ నాలుగైనా అప్పుడప్పుడైనా మనం తింటామంటే మనం కృష్ణుడు అవుతాము. అందుకని మీరు ఏం చేస్తారంటే ఉదయంలో 84 లక్షల జీవరాశులు లేని పాలు మనకెందుకు, ఎక్కువ పాలు తాగితే వయసు అయినాక ఎముకలన్నీ పలసి బారిపోయి ఇరిగిపోతాయని. ఇప్పుడు మీ పాలు ఎట్ట దూడ తాగదో దూడ పాలు గేదె పాలు మనకు పడదు, ఆ అపో తీసేయండి. పాలల్లో కాల్షియము సూదులేసి స్టెరాయిడ్స్ వాడి తీసే పాలల్లో ఏది ఉండదండి. మీరు భోజనం చేసిన తర్వాత ఒక పిడుగులు నల్ల నువ్వులు తింటే చాలు, ఎక్కువ కాల్షియం ఉండేది నల్ల నువ్వులు, నల్లేరు పచ్చడి, తమలపాకు, బెల్లము, వీటిలో ఉంటుంది కాల్షియం. ఆవు పాలల్లో గేదె పాలల్లో ఏమీ ఉండదు, అది తాగేదాని వల్ల వయసు అయినాక ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి ఎరా అంటే ఏదైనా ఆచరణ చేయాలి మనం, ఆచరణ చేస్తే దేవుడు అవుతాం మనం. మీరేం చేస్తారంటే తెల్లారితో ప్రకృతికి సంబంధించింది కడుపులోకి పంపించండి, దానికి కృతజ్ఞతలు తెలియజేయండి. అంటే అంత తొలిసాకు కషాయం తాగొచ్చు, అంత పుదీనా కషాయం తాగొచ్చు, గిరికి ఏదైనా కుంపట్లో పెట్టుకొని గిరికి కషాయం తాగొచ్చు, తిప్పతీగ తాగొచ్చు, పారిజాతం తాగొచ్చు. ఇవన్నీ సప్త కషాయాలు, ఇవన్నీ పరమాత్ముడు ఇచ్చింది. ఇది కష్టం కూడా కాదు, ఆకులు నీళ్ళల్లో వేసుకున్నావా, తాటి బెల్లం వేసుకున్నావా, అల్లం కొంచెం వేసుకున్నావా, మరగబెట్టి తాగేసినామా, సింపుల్ అయిపోతుంది. దీనివల్ల ఏమి ప్రకృతి ద్వారా పులకరిస్తారు. రాత్రి క్లైమాక్స్ పనుకునేటప్పుడు ఒక పండు తిని కృతజ్ఞతలు తెలిపేయండి, ప్రకృతితో ఆహ్వానించండి కడుపులోకి, ప్రకృతితో శుభం చెప్పండి. అంతేగాని కడుపు గాల్చేటివి తినడం, కడుపు గాల్చేదాంతా పనుకునే పనులు చెప్పండి. క్లియర్? ఇప్పుడు ఒక తండ్రి కొడుకుని అడిగినాడు అంట, నానా నానా కాకులు అరిస్తే చుట్టాలు వస్తారా అని. అవును రా, మరి చుట్టాలు వెళ్ళిపోవాలంటే అంటే మీ అమ్మరిస్తే వెళ్ళిపోతారు రా వాళ్ళు అన్నాడు. అట్లాగా ఇప్పుడు మీరు ధ్యానం చెప్పండి. మీరు ఎప్పుడైతే ధ్యానం చెప్తారో మీ ఇంటికి చాలా మంది రారు, ఖర్చు మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్వి పెట్టాం కదా మనం, వచ్చిన వాళ్ళకి ఎన్వి తినొద్దని క్లాస్ పెట్టాం, అందుకని మన ఇంటికి చాలా మంది రారు. ఇప్పుడు మా ఇంటికి అయితే అసలు వచ్చేలేదు, ఎందుకంటే మేము కాఫీ టీలు కూడా ఇచ్చేలేదు. అందుకని మా ఇల్లు ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక పవిత్రమైన గర్భగుడి అయిపోయింది. గర్భగుడిలోకి పోవాలంటే భయం కదా, అంత శక్తి ఉండే దేవుళ్ళే కాలు పెడతారు, శక్తి లేని వాళ్ళు ఆ గర్భగుడిలోకి రాలేరు. ఇప్పుడు ముత్యాల మేడం లాంటి దేవతలు, పార్వతీదేవి లాంటి వాళ్ళు ధైర్యంగా వస్తారు మన ఇంట్లోకి, తాటికి లాంటి రాక్షసులు కాలు పెట్టాలంటే రాలేరు. అంతేనా మేడం, ముత్యాల మేడం? సో మీరంతా కూడా మంచి పార్వతీ దేవులు అవ్వాలని. సింపుల్ జ్ఞానం అంటే ఆచరణ చేయండి మేడం అంతే. సార్ మీ క్లాస్ వింటే చాలు సార్, అసలు బీపీ షుగర్ అంతా డౌన్ అయిపోతుంది సార్. కావాలంటే చాలా
అట్ట కాదు ముత్యాలు మేడం, బీపీ అంటే బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అని కాదు, బ్రెయిన్ పనిచేస్తుంది అని బీపీ అంటే. మీరు ఈ రోజు నుంచి బాగా గుర్తు పెట్టుకోండి, బీ అంటే బ్రెయిన్, పి అంటే పనిచేస్తుంది అని. బ్రెయిన్ ఉన్న ప్రతి ఒడికి బీపీ ఉందండి, బీపీ లేనోడు ఎవడు లేడు. మీరు ఇప్పుడు ఎవడైనా బీపీ లేనోడిని తెచ్చి నా ముందర నిలబెట్టండి, నీ పెళ్ళాంబలి అందంగా ఉందనండి, చాలు బీపీ వస్తుంది. మీరు ఒక చిన్న పొగడ పొగడండి వెంటనే బీపీ వస్తుంది. అంటే బ్రెయిన్ పనిచేస్తుంది బాగానే. ఈ కాలంలో బీపీ లేనోడు ఎవడండి, బ్రెయిన్ ప్రతి ఒక్కడికి ఉంది. అది ఏ రేంజ్ లో ఉంది అనేదే ఇక్కడ ధ్యానం. ఇంకేమైనా అడగచ్చు, చెప్తాను కదా నా దగ్గర అడిగేదానికి ఏమీ లేదు మీకు. ఏం లేదు మేడం, ఏం లేదు సార్, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎన్ని విషయాలు అంటే ఇంట్లో చేయే వస్తువులో కానీ ఫ్యామిలీ ఫ్యామిలీతో నా భర్తతో నా భార్యతో నా పిల్లలు ఎంత సింపుల్ గా మంచిగా చూస్తే సింపుల్ కానీ జ్ఞానం ఎంత చాలా అందించిండ్రు సార్, అద్భుతమైన జ్ఞానం అందించిండ్రు. రోజు ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి అంటే ఏది నా కుటుంబ పరంగా కూడా మొహం పెంచుకోరాదు, ప్రేమ అతి ప్రేమ అని చెప్పిండ్రు. ఏది అతి అవ్వకూడదు మేడం. అవును సార్. అంటే తెలుగులో ఒక సామెత ఉంది, చిక్కి బిక్కరిచ్చేదానికన్నా పారిపోయి ఎక్కిరిచ్చేది మేడం. ఏ విషయంలో అయినా మీరు వాళ్ళకి చిక్కిపోయి బిక్కరించుకునే వాళ్ళు పారిపోయి ఎక్కిరించుకునే ధ్యానం చేసుకునేది మంచి పని కాదు సార్, ఉంటుంది సార్ జోక్ గానే ఉంటుంది. సబ్జెక్ట్ మాత్రం సూపర్ గా చెప్పేస్తారు, సబ్జెక్ట్ సూపర్ గా చెప్పేస్తారు. చూసేదానికి జోక్ గా అనిపిస్తుంది కానీ ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకున్నాం అనుకో ఎంత హైలైట్ అవుతుంది అంటే అంత హైలైట్ అవుతుంది. నమస్తే అమ్మా వెంకటలక్ష్మ అమ్మ, చెప్పండి సార్. ఏమి చెప్పాలనో నాకు ఏం అర్థం కావటం లేదు సార్. ఎలా ఉందంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూ నవ్వుతానే ఉన్నారమ్మా మీరు. మరి ఎట్లా మరి విశ్వమందున్నటువంటి ఆ కష్టాలు నష్టాలు బాధలు మరి జ్ఞానము ధ్యానము ఆనందాన్ని అంత మాకు ప్రసాదించినారన్నమాట. విశ్వ ప్రసాద్ అంటే మీ పేరు విశ్వ విశ్వమందున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు ఆనందాలు మరి ఆధ్యాత్మికంగా ధ్యానంగా అన్ని కూడా మాకు అందించినారు సార్. మీ పేరుకు సార్థకమైంది మీ పేరు. అహల్యరాయి అహల్యకున్నంత కష్టం లేదు కదా మనకి. లేదు లేదు సార్, అంత అంత రాయి అయిపోయి అంత కష్టం లేదు కదా పత్రిజి గారి దగ్గర మనకి. లేదు చక్కగా అన్ని పోగొట్టుకున్నాం కష్టం. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి మేడం, అందమైంది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైంది ఎప్పుడు కష్టపెడుతుంది. కష్టం వస్తే బాధ వస్తుంది, బాధ వస్తే అనుభవం వస్తుంది. అనుభవంకి అజ్ఞానం తోడైందంటే జీవితం గందరగోళం అయిపోతుంది. ఆ అనుభవానికి ఆత్మ జ్ఞానం తోడైందంటే మీ జీవితం అంతా బ్రహ్మానందంగా గడిచిపోతుంది. ఇప్పుడు నా పిల్లం బాగా ప్రేమించింది అనుకోండి, ఈరోజు నా పిల్లం బాగా ప్రేమించింది అనుకోండి, ఈరోజు ధ్యానం చేయలేను నేను. నా పిల్లం అంత రచ్చ వచ్చింది అనుకోండి, బాగా ధ్యానం చేసుకుంటాను. అందుకే సార్ పత్రిజి గురు గారు చెప్పేది ఒక్క నిమిషం సార్ అందుకే సార్ గురువు గారు చెప్పేది కష్టము నష్టము కావాలని కోరుకోండి అంటున్నారు కదా గురువు గారు చెప్పడం. అంటే కోరకపోయినా వస్తాయి మేడం. ఏ గుడికి పోయి నాకు దుఃఖం కావాలి కష్టం కావాలని కోరుకోం, కానీ వస్తున్నాయి కదా. మరి సుఖం సంతోషం ఆనందం కావాలని ఎందుకు కోరుకోవడం, అవి కూడా వస్తాయి కదా అనిష్టంగా. అంటే ఇక్కడ ఒకటేనండి, మనకి అంత టెన్షన్ ఎందుకంటే ఆర్థికంగా సఫర్ అవుతున్నాం కాబట్టి, డబ్బుల గురించి మిడిల్ క్లాస్ వాడంతా ఆలోచిస్తాడు కాబట్టి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నేను, 50 రూపాయలు తక్కువ ఉందని ఒక ఇంచు తక్కువ, మన దగ్గర జోబీ నిండా కోట్లు ఉన్నాయి కదా అని 2 ఇంచులు ఎక్కువ చెప్పులు కొనుక్కోలేరు మీరు. మీ సైజ్ ఏదో ఆ చెప్పులే కొనుక్కోవాలి. అట్లాగా మీరు కడుపులో పడినప్పుడే మీ తల్లికి రొమ్ముల్లో పాలు ఇచ్చిన దేవుడు భూమి మీద ఆల్మోస్ట్ అలా అన్ని మనకు రెడీ చేసి పెట్టినాడు. మనమే
లైఫ్ ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దండి, లైఫ్ ఎప్పుడు కాంప్లిమెంట్ గా, మనకి ఇది ఒక కాంప్లిమెంట్, జీవితం అనేది ఒక బహుమతి, పోల్చుకోవడం కాదు. కంపారిజన్ వల్లనే ఇంత ప్రాబ్లమ్స్ మనకి. ఏది కూడా లైఫ్ లో సీరియస్ గా తీసుకోవద్దండి, సిన్సియర్ గా తీసుకోండి, కామెడీగా చేయొద్దండి, కమిట్మెంట్ గా చేయొద్దు. జీవితంలో నవ్వు అవసరమే కానీ జీవితం నవ్వులు పాలవకూడదు. అంతేనా మేడం? ప్రతి మనిషిలోనూ ప్రేమ, ప్రేమ లేని మనిషి ఉండడు, గాయాలు లేని గతం ఉండదు, ఇవి రెండు లేనిదే జీవితాలు ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలి, అప్పుడే బతకతాం. కొన్ని గాయాలని గుర్తు పెట్టుకుంటేనే ఎదుగుతాం. కొన్ని వదిలేవాలి, అప్పుడే బతుకుతాం. కొన్ని గుర్తు పెట్టుకుంటేనే ఎదుగుతాం. నమ్మకం ఉన్న చోట మౌనం కూడా అర్థం అవుతుంది, నమ్మకం లేని చోట మాట కూడా అపార్థం అవుతుంది. ప్రేమ అంటే ఎవరు అంటే, విడిపోయే అవకాశం ఉన్నా విడిపోలేము. సహనం అంటే దండించే అధికారం ఉన్నా అవకాశం ఉన్నా దండించలేము. వ్యక్తిత్వం అంటే ఏమిరా అంటే, చెడగొట్టే అవకాశం ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఇవన్నీ కలగాలంటే మాత్రం రోజు కొంచెంసేపు ధ్యానంలో మీతో మీరు ఉండండి, పని అవుతుంది. సో ఫైనల్ గా గురించి చెప్పడం అలవాటు, అది స్టార్టింగ్ లో చెప్తాను. కాకపోతే మీరు ధ్యానం చేసేటప్పుడు చెప్పమన్నారు కాబట్టి చెప్పినాను, చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను, మీరు మీ నోటితో మీరే లోపల చెప్పుకోండి. పత్రిజీ గారి సన్నిధానం, సమస్యలన్నిటికీ సమాధానం. మేము ఏ రోజు చేయము పరధ్యానం, నిరంతరం చేస్తాం ధ్యానం. ఆలస్యం చేస్తే అమృతం విషం, ధ్యానం చేయలేదంటే అన్ని జన్మలు విషమే. నిదానమే ప్రధానం ఒకప్పుడు మాట, ధ్యానమే ప్రధానం పత్రిజీ గారి మాట. ఒకసారి పత్రిజీ గట్టిగా సపోర్ట్లు కొడుతూ ఏమైనా